ఋషికేశా మనం చూసామిది స్థానే అంటే చాలా యుక్తియుక్తముగా ఉన్నది, మోస్ట్ అప్రోప్రియేట్, చాలా వేదన యుక్తియుక్తముగా ఉన్నది స్థానే అంటే. ఏమిటా యుక్తియుక్తముగా ఉన్నది అంటే తమ ప్రకీర్త్య, ఈశ్వరుణ్ణి కీర్తించుట చేత అక్కడ ఉండే సకల ప్రాణులు, ఎక్కడైతే ఈశ్వరుని కీర్తన ఉంటుందో అక్కడ ఉండే సకల ప్రాణులు, జగత్ అక్కడ ఉండే జగత్తు అంటే సకల ప్రాణులు. సకల ప్రాణులు అంటే మెయిన్గా మానవులు అని అర్థం. ఈ మానవులు ప్రహృష్యతి అనురజ్యతే చ, వారందరూ హృదయమునందు ఒకనొక ప్రసన్నతను ఆనందమును అనురాగమును అనుభవిస్తూ ఉన్నారు. నేను విస్తారంగా చెప్పాను ఇది నిన్న. అంతేకాకుండా రక్షాంసి భీతాని దిశోద్రవంతి, రాక్షసులందరూ కూడా భయపడిపోయి నలువైపులకి పారిపోతున్నారు. సాధారణంగా నేను గమనించడం లేదో, భగవద్గీత పాఠం మొదలుపెట్టేప్పటికీ కొంతమంది అక్కడి నుంచి పారిపోతారు, వాళ్ళే రాక్షసులు అంటే వాళ్ళు. ఎందుకంటే కూర్చోలేరు అక్కడ ఆ క్లాసులో, భగవద్గీత క్లాసులో కూర్చోలేరు. అలాగే మీరు రామన ఏదైనా ఒక డిస్కో పాటలో అవి పెట్టారనుకోండి, బెల్లం చుట్టూ ఏగలు చేరినట్టుగా అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ అక్కడికి వచ్చి వింటారు ఆ పాటలు. అలా కాకుండా మీరు రామనామ సంకీర్తనం పెట్టారనుకోండి, అక్కడ ఉన్నవాళ్ళు కూడా లేచి వాళ్ళు బుధంలో చేసిన ఏటేటో పోతారు. ఎందుకంటే ఈశ్వరుని యొక్క కీర్తనను ఎంజాయ్ చేయగలిగేటువంటి మానసిక స్థితి ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడ వింటారు. ఆ మానసిక స్థితి లేని వాళ్ళు అంటే అసూరులు. అసూరులు అంటే కొమ్ములు ఉంటాయి కదా, ఎవరైతే భోగపరాయణులుగా ఉంటారు, ప్రాపంచిక విషయముల యందు తగులుకొని ఉంటారు, వారు ఆ ఈశ్వరుని యొక్క కీర్తనను ఎంజాయ్ చేయలేరు, కూర్చోలేరు, క్లాసులో కూర్చోలేరు, పారిపోతూ ఉంటారు. అది కూడా స్థానే, అది కూడా అప్రోప్రియేట్గానే ఉంది. సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘ, మహాత్ములు వాళ్ళు అక్కడ మంచి కీర్తన అవుతోంది, అక్కడ సత్సంగం అవుతోంది అని తెలిస్తే చాలా సంతోషిస్తారు, నమస్కారం కూడా చేస్తారు. అలా మహాత్ములు సంతోషించటము, ఎంకరేజ్ చేయటము, నమస్కారం చేయటము అనేది ఉంది చూసారా, అది కూడా స్థానే, ఎంతయు యుక్తియుక్తముగా ఉన్నది. ఈ శ్లోకం మనం చూసాము భాష్యం అథ విషయ విశేష సారీ స్థానే యుక్తం, చాలా యుక్తియుక్తముగా ఉన్నది స్థానే. కింద ఏమిటది యుక్తియుక్తముగా ఉన్నది ఏమిటి? తవ ప్రకీర్త్యా మన్మహాత్మ్య కీర్తనేన శృతేన, ఈశ్వరుని యొక్క మహిమ గానం చేయబడుతోంది, కీర్తింపబడుతోంది. గానం చేయబడుతోంది అంటే గానభజానా అని అనుకో, గానభజానా గానఖర్ణ. ఇప్పుడు మనం చేస్తున్న పని ఏమిటి అంటే ఈశ్వరుని యొక్క మహాత్మ్యమును కీర్తించుటే. మనకు మళ్ళీ ఆర్కెస్ట్రాలు తబలాలలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాబట్టి ఎందుకంటే కీర్తనం అనే మాట వినగానే మీకు గానభజన గుర్తుకొచ్చేస్తున్నామో అని అలా కనక్కర్లేదు. ఇట్ ఇస్ నాట్ నెసెసరీ టు హ్యావ్ దట్. సమ్ టైమ్స్ దాని గురించి శోభ ఉంటే ఉండొచ్చు. కాబట్టి మీ యొక్క మహాత్మ్యమును కీర్తిస్తూ ఉంటే శృతేన చెవినపడింది. ఎప్పుడైతే ఆ విధంగా ఈశ్వరుని యొక్క మహిమను కీర్తిస్తుండగా చెందిన పడుతుందో ఇప్పుడేమవుతుంది, హే హృషికేశ, ఓ హృషికేశ అంటే ఇంద్రియ ప్రవర్తక, ఇంద్రియములను ప్రవర్తిల్లది వాడా, హే ఈశ్వర, యద్ జగత్ ప్రహృష్యతి ప్రహర్షముపైతి. సో అక్కడ ఉండేటువంటి జగత్తు అంటే మానవుడు, జగత్తు అంటే మానవుడు సందర్భాన్ని బట్టి. ఇక్కడ ఈశ్వరుణ్ణి కీర్తిస్తే దోమలు ఈగలు కూడా సంతోషిస్తాయంటే ఏమో వీటి ఎవరు నో, అలాగ దాని మీద మనం అదృష్టమైన విషయాన్ని అలాగే చెప్పేసుకుంటూ పోతే అది
బాగుంది గొప్పగా చెప్పారు అని అనుకునే వాళ్ళు అనుకోవచ్చు, కానీ సంభవం అది ఊహాపోహల్లో పుడుతుంది. అలా కాదు, ఈశ్వరుణ్ణి కీర్తించినప్పుడు అక్కడ ఉండే జనులు ఎంతయో ఆనందిస్తారు. ఇప్పుడు కొంతమంది ఇలా చెప్తారు, నేను భగవద్గీత పాఠం చెప్తుంటే ఓ కుక్క వచ్చి అక్కడ కూర్చునేది, అది కూడా వినేది. అలా చెప్పకూడదు, ఐ సంహౌ ఫీల్ దట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్. ఎందుకంటే వీధి కుక్కలు ఉంటాయి చూసారా, అవి ఇటువంటి ప్రచారం చేస్తూ ఉంటాయి, ఏదో ఫర్ నో రీజన్ అది కొంతసేపు వచ్చి అక్కడ కూర్చుని ఉండొచ్చు. దానికి మానవ భాషార్థం అయిపోయిందని, తత్రాపి భగవద్గీత యొక్క విమర్శ అంతా కూడా అలాగే తెలిసిపోయిందని, అది ఎంజాయ్ చేసేసుకోమని అలా అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అటువంటి క్లెయిమ్స్ అనవసరం. కొంతమంది అలాంటి క్లెయిమ్స్ చేస్తున్నాం, అనవసరం. కాబట్టి జగత్ ప్రహృష్యతి అంటే అక్కడ ఉండే మనుషులు అది వినగానే హృదయంలో ఆనందాన్ని పొందుతారు, వినగానే ఆనందాన్ని పొందుతారు. బాగుందండి, భగవద్గీతలో ఉండే శ్లోకాలను వాళ్ళు వ్యాఖ్యానం చేస్తున్నారు, ఎవరో ఒక వాళ్ళందరూ వింటున్నారు, ఎంత బాగుందండి, ఎంత సముచితముగా ఉన్నది ఈ దృశ్యము అని సో చూసిన వాళ్ళకి ఆనందం కలుగుతుంది. రహస్యము పైకి స్థానే తద్వృత్తం ఇత్యర్థః. కాబట్టి ఈశ్వరుని యొక్క మహాత్మ్యాన్ని కీర్తిస్తూ ఉండగా చెవిని పడినప్పుడు మనస్సుకి ఉల్లాసము కలుగుట అనేది ఎంతయూ యుక్తియుక్తముగా ఉన్నది. అది ఒక స్థానే. ఇక దీని మీద శంకరుడు కొంచెం ఇంకా నిలబడుస్తున్నాడు. అథవా విషయ విశేషణం స్థానే ఇది. ఇప్పుడు ఇక్కడ ఈ స్థానే అనేది ఒక విశేషణంగా చెప్పాం. దేనికి విశేషణంగా చెప్పాము? ఈశ్వరుని యొక్క మహాత్మ్యమును కీర్తించుట వినబడినప్పుడు, ఆ కీర్తన వినబడినప్పుడు మనస్సుకు ఉల్లాసము కలుగుట యుక్తియుక్తముగా ఉన్నది అని, ఈ వినేవాళ్ళకి మనస్సులో కలిగే ఉల్లాసానికి స్థానే విశేషణంగా చెప్పారు. అలా చెప్పాం కదా, అథవా దాన్ని ఇంకో రకంగా చెప్పచ్చు. అలాగా విషయ విశేషణం స్థానే ఇది. వీళ్ళు వింటున్నది ఏమిటి? విషయము అంటే ఏమిటి చేస్తున్నారు, వింటున్నారు కదా. ఇప్పుడు వింటున్నది ఏమిటి? ఈశ్వరుని యొక్క మహాత్మ్యం, ఈశ్వరుని గురించి వింటున్నారు. కాబట్టి ఈశ్వరుడు విషయం. మీరు భోజనం చేస్తున్నారు అనుకోండి, ఏదో పప్పు పులుసు వేసుకుని భోజనం చేస్తున్నారు అనుకోండి, ఆ భోజనము చేయుట అనే ఆ ప్రక్రియ ఏదైతే కలదో దానికి విషయం ఏమిటి? ఆహారము విషయం. మీరు వింటున్నారు, వింటున్నప్పుడు మనస్సుకు ఉల్లాసం కలిగింది. అది ఎవరి గురించి వింటున్నారు? ఈశ్వరుడు గురించి వింటున్నారు. కాబట్టి ఆ వినుటయందు విషయమైన ఈశ్వరుడు భగవాను, ఆయన విషయము అనబడతాడు. ఈ స్థానే అనేదాన్ని ఆ విషయానికి విశేషణంగా కూడా మీరు స్వీకరించవచ్చును. అథవా విషయ విశేషణం స్థానే ఇది. స్థానే అవ్యయం, అవ్యయాన్ని ఎలా అన్వయించాలి అనే దాంట్లో మరో పద్ధతి చెప్తున్నా. యుక్తో హర్షాది విషయో భగవాన్. ఈశ్వరుని యొక్క కీర్తన విన్నంతనే హర్షము కలుగుతుంది, ఆది ఉల్లాసము. హర్షము అంటే ఉల్లాసము కలుగుతుంది. ఆదిశబ్దం చేత అనురాగము కలుగుతుంది, ప్రేమ ఉదయిస్తుంది. అది అంటే అర్థం ఏమిటంటే అలా ఆ ఈశ్వరుడు యొక్క ఒక వైశిష్ట్యం ఉండి ఉండాలి. ఈశ్వరుడిలో ఓ వైశిష్ట్యం ఉండాలి, ఓ ప్రత్యేకత, ఓ గొప్పతనం, ఓ మహిమ ఉండాలి. ఎందుకంటే ఆ ఈశ్వరుని గురించి స్మరించగానే లేక కీర్తన వినగానే మనస్సుకి ఉల్లాసం కలిగింది అంటే ఒక వైశిష్ట్యం ఉండాలి ఆ ఈశ్వరుని. అటువంటి మహిమ ఆ ఈశ్వరుని ఎందుకు గాలదు అని ఈ స్థానే అనే పదాన్ని ఈశ్వరునికి విశేషంగా వేయవలసింది. ఇప్పుడు చూడండి, మీకు నేను చెప్తా, ఏదైనా ఒక వ్యక్తి యొక్క పేరు వినగానే మనస్సుకి ఎటువంటి భావన కలుగుతుంది? సపోజ్ కంసుడు అన్నాడు, మీకు మనస్సుకి ఎలాంటి భావన కలుగుతుంది? అబ్బా ఎంతటి క్రూరాత్మకండి అనే భావన కలుగుతుంది. ఏమండి, సపోజ్ మహాత్మా గాంధీ అన్నాను అనుకోండి,
ఎటువంటి భావన కలుగుతుంది? ఒక రెస్పెక్ట్, ఒక ఆయన దేశం కోసం గొప్ప త్యాగం చేసిన మహాపురుషుడు అని ఒక రెస్పెక్ట్ భావన కలుగుతుంది. సో ఆ రెస్పెక్ట్ భావన కలగడంలో విశేషము విషయము ఎవరు? మహాత్మా గాంధీ గారి విషయము. ఆయన ఆ విధంగా ఆయన విషయమైన సందర్భంలో రెస్పెక్ట్ కలగడము యుక్తియుక్తమైన అంటారా కాదంటారా? యుక్తియుక్తమే. అటువంటి అంతటి మహిమ ఆయన ఉందంటారా లేదంటారా? అలాగే ఇక్కడ కూడా కీర్తన విన్న వెంటనే హృదయానికి అనురాగం కలుగుతున్నది అంటే అది స్థానే, ఆ ఈశ్వరుని యందు ఆ రకమైన వైశిష్ట్యము స్థానే, యుక్తియుక్తమే. ఏ విధంగా, ఏ విధంగా స్థానే? యత ఈశ్వర సర్వాత్మా సర్వభూత సుహృత్ చ. ఎందుకంటే ఈశ్వరుడు సర్వాత్మ, సర్వులకు ఆత్మయైనది. ఇప్పుడు ఇక్కడ ఈ హాల్లో 20 దీపాలు పెరుగుతున్నాయి, 10 ఫ్యాన్లు తిరుగుతున్నాయి. ఫ్యాన్ యొక్క ఆత్మ ఏమిటండి? ఫ్యాన్ వాళ్ళని తిరిగేస్తుంది, దాని ఆత్మ అంటే శక్తి, ఎలక్ట్రికల్ పవర్. దీపం యొక్క ఆత్మ అదే, ఆ పవరే ఎలక్ట్రికల్ పవర్. కాబట్టి 20 దీపాలకి 10 ఫ్యాన్లకి ఇప్పుడు 30 ఉన్నాయి. ఈ 30కి 30 ఆత్మలు ఉన్నాయి అంటారు వాళ్ళకి, అదో స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ. వాళ్ళకి ద్వైతులు అని పేరు. ఈ 30కి 30 ఆత్మలు ఉన్నాయి అని వాదిస్తారు. 30 ఆత్మలు లేవు, ఒకే ఆత్మ 30. అలాగే 30 మంది ఇక్కడ 100 మంది కూర్చున్నాం, 100 మంది ఎందు ఒకే ప్రాణము కలదు, వేరువేరు ప్రాణాలు లేవు, ఒకే ప్రాణము కలదు. ప్రూఫ్ ఏమిటో తెలుసున్నా దానికి? మేము అందరూ ఒకే గాలి పీలుస్తున్నారు. సపోజ్ మీలో ప్రాణం ఓ రకంగా, నాలో ప్రాణం మరో రకంగా ఉందనుకోండి, మన ప్రాణాలు వేరువేరుగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఎవళ్ళ గాలి వాళ్ళు తెచ్చుకుని రావాల్సి ఉంది. నా గాలి మీకు పనికిరాదు, మీ గాలి ఒకరికి పనికిరాదు, అలా లేదు. అందరూ ఒకే గాలిని పీల్చుకుంటున్నారు. కాబట్టి అందరి ఎందు ఒకే ప్రాణము కలదు, ప్రాణశక్తి ఒకటే కలదు. పశుపక్ష్యాదులలో ఉన్న ప్రాణశక్తి కూడా అదే, చెట్టు చామలలో ఉన్న ప్రాణశక్తి కూడా అదే. చూసారా, ప్రాణము అనేప్పటికీ ఏకత్వం వచ్చేసి, మీరు దేహము అంటే విభేదమే. దేహము అంటే ఒకటి దేహము, ఇంకొకటి దేహము, మరొకటి దేహము, మనిషి దేహము, పశు దేహము, పక్షి దేహము, అన్ని భిన్న భిన్నములుగా ఉంటాయి. కానీ ప్రాణము అనేప్పటికీ ఈ భేదాలన్నీ సమసిపోయి ఏకత్వం ముందుకు వస్తుంది. ఆ ఏకము ఏది ఏకమో దానికే, దానినే సమము అని కూడా అంటారు, సమము. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, అది అన్నిటి యందు ఏకము. ఎన్ని ఎలక్ట్రిసిటీలు ఉన్నాయి? ఏకము. ఎలక్ట్రిసిటీ అన్నిటి యందు సమము. ఏది ఏకమో అది సమమవుతుంది. ఇంకొకటి, ఏది ఏకము సమమో అది నిర్దోషము. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్యాన్లో దోషం ఉంది, సరిగ్గా తిరగట్లేదు. ఆ ఫ్యాన్లో దోషం లేదు, బాగా తిరుగుతాం. ఇప్పుడు ఈ దోషములు గుణము దోషము, ఈ గుణదోషములు ఫ్యాన్కు చెందినవా లేక ఆ ఎలక్ట్రిసిటీకి చెందినవా? ఎలక్ట్రిసిటీ ఎందు దోషం, గుణము ఉండదు దోషము, అది నిర్దోషం. దోషం ఉండదు అంటే గుణం కూడా ఉండదని అర్థం. కాబట్టి ఇప్పుడు ఒక క్రిమినల్ ఉంటాడు, నేరగాడు ఉంటాడు, వాడిలో ప్రాణం ఉంటుంది. ఓ పండితుడు ఉంటాడు, వాడిలో ప్రాణం ఉంటుంది. ఈ వీడి పాండిత్యం కానీ వాడి నేరగాడి లక్షణం కానీ దానికి ప్రాణానికి ఏం సంబంధం లేదు. ఒకడు శుభ్రంగా భోజనం చేసి వచ్చి బలంగా వచ్చి బండ తిట్లు తిరుగుతూ ఉంటాడు, ఇంకొకడు భోజనం చేసి వచ్చి అదే శక్తితోటి చక్కటి ప్రవచనం ఏదో చెప్తాడు. ప్రాణంలో ఈ గుణము లేదు, ఆ దోషము లేదు. ప్రాణానికి గుణదోషాలు ఉండవు. ప్రాణము కంటే సూక్ష్మమైనది చైతన్యము. దేని నుండి ప్రాణము ఆవిర్భవిస్తుందో అది చైతన్యము, ఎరుక, తెలివి. తెలివి, ఆ తెలివి, ఆ ఎరుక దానికే చైతన్యము అంటాము, అది ఆత్మ. ప్రాణము కూడా ఆత్మయే, ప్రాణము కూడా ఆత్మయే. కానీ ప్రాణము కంటే ఆంతరం, మొరసటి ఇన్నర్ ఈవెన్ టు ద లైఫ్, అదేమిటి? చైతన్య శక్తి, చైతన్యం. అది అది ఆత్మ. ఆ ఆత్మ అదే దేవుడు. దేవుడంటే అదే. మరి ఉపనిషత్తులలో దేవుడు అంటే అలాగే ఉంటుంది.
ఉపనిషత్తుల్లో దేవుడు అంటే వైకుంఠంలో కూర్చున్నాడు, కైలాసంలో కూర్చున్నాడు, అలా ఉండదు. ఉపనిషత్తుల్లో దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు నాకు కావాలి అని ఎవడైతే ఆకాంక్షిస్తున్నాడో వాడి హృదయంలో ఆకాంక్ష వెనుక చైతన్యం ఏది కలదో ఆ చైతన్య రూపంగా ఉంటాడు దేవుడు. కాబట్టి సర్వ ఆత్మ, సర్వులకు ఆత్మయైన వాడు ఈశ్వరుడు. ఆత్మ అనే పదానికి ఇంకో అర్థం ఉన్నది. ఈ రెండు పదములు వేదాంతంలో సమానార్థక పదములుగా వాడతారు. ప్రియ ఆత్మాన ప్రియ అన్న మీకు ఏది ప్రియము? ఆత్మయే ప్రియము. అంటే మీరు అనొచ్చు, ఆత్మయే ప్రియం అంటారేమండి, ఆత్మ ప్రియము నాకు నా ఐప్యాడ్, ఐప్యాడ్ ఉంటుంది కదా, ఏదో చిన్న ఐటమ్ ఉంటుంది, నాకు నా ఐప్యాడ్ ప్రియము అని మీరు అనొచ్చు. నిజమే, ఐప్యాడ్ ప్రియమే. కానీ ఐప్యాడ్ ఎందుకు ప్రియమైందో తెలుసిన, ఆత్మ ప్రియము కనుకనే ఐప్యాడ్ ప్రియమైంది. ఎందుకంటే ఐప్యాడ్ మీకు హృదయంలో ఆ ప్రీతిని కలిగిస్తుంది. అంటే ఆత్మ ప్రియమైంది కనుక ఐప్యాడ్ ప్రియం. సపోజ్ ఆత్మ ప్రియం కాకపోతే ఐప్యాడ్ ప్రియం కాదు. ఐప్యాడ్ ప్రియమైనా కాకుండా ఆత్మ మాత్రం ప్రియమవుతుంది. కొద్ది రోజులు అయినప్పటికీ ఐప్యాడ్ మీద ప్రీతి పోతుంది, కానీ ఆత్మ మీద ప్రీతి అన్నది పోతుంది. కాబట్టి ఆత్మ అన్న ప్రియ అన్న సమానార్థక పదాలు. యోమే భక్త సమే ప్రియ అని 12వ అధ్యాయంలో వచ్చిన చోట శంకర్లు అక్కడ పాయింట్అవుట్ చేస్తారు. సమే ప్రియ అంటే సమే ఆత్మ, జ్ఞాని త్వాత్మైవ మే మతం అని కూడా మీరు 7వ అధ్యాయంలో అక్కడ చూసి ఉంటారు. కాబట్టి ఈశ్వరుడు సర్వప్రాణులకు ఆత్మస్వరూపుడు, అనగా ప్రియమైన వాడు. తెలిసియో తెలిసిన వాడికి తెలుస్తుంది, తెలియని వాడికి కూడా తెలియకున్నా ఆ కప్పివేయబడినా కూడా యథార్థమైన ప్రియము ఎవరు? ఆత్మే, అనగా ఈశ్వరుడే. ఇందుచేతనే అతి సహజంగా స్పాంటేనియస్గా సహజంగా ఈశ్వరుని యొక్క కీర్తన విన్న వెంటనే మీ హృదయంలో ఒక అనురాగము కలుగును. అంటే వింటూ ఉండగానే హృదయంలో ఉల్లాసాన్ని అనురాగాన్ని కలిగించేటువంటి ఆ ప్రత్యేక వైశిష్ట్యము, ఆ ప్రత్యేక లక్షణము అది అది ఏమిటది? సర్వాత్మత్వము, సర్వప్రాణులకు ఆత్మయే ఉంట, అది ఈశ్వరుని యందు గలదు. కనుక అటువంటి అనురాగాన్ని మన హృదయంలో నింపేటువంటి ఆ లక్షణము ఈశ్వరుని యందు ఉండుట అది స్థానే అవునుంటారా కదంటారా, స్థానే అలా వ్యాఖ్యానం చేయొచ్చు. సర్వభూత సుహృత్ చ ఇది. మీరు ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా తెలుసుకుంటే సర్వాత్మ, ఇంకా ఆత్మరూపంగా తెలియడానికి కొంచెం గ్యాప్ ఉందనుకోండి, ఇంకా వీడు ఎందు తనకి తాను పరిచ్ఛిన్న భావం ఉన్నట్లయితే నేను అల్పుడను జీవుడను అనే పరిచ్ఛిన్న భావం ఉన్నంత వరకు ఈశ్వరుడు అన్యుడుగా భాషిస్తాడు. అలా ఈశ్వరుడు అన్యుడుగా భాషించే సందర్భంలో కూడా ఈశ్వరుడు సకల ప్రాణులకు సుహృత్. సుహృత్ అంటే ప్రత్యుపకారమును అపేక్షించకుండా ఉపకారము చేయువాడు, అది సుహృత్ అంటే. సుహృత్ అనే పదాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటే ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ అని ట్రాన్స్లేట్ చేయొచ్చు. అంత అర్థం ఉన్నది సుహృత్. సో ప్రత్యుపకారం అపేక్షించకుండా ఆ మనకు ఉపకారం ఎవరు చేస్తున్నారు? ఈశ్వరుడు చేస్తున్నారు. ఎలాగండి? ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ చూపు యొక్క మహిమ. మీకు చూడకుండా చేస్తే, కొద్దిసేపు చూడకుండా చేస్తే మీకు తెలుస్తుంది ఆ చూపు యొక్క మహిమ ఏంటో. ఇప్పుడు అప్పుడప్పుడు ఈ స్కూల్స్లో ఫంక్షన్ అయ్యి ఏదో సందర్భంలో 2 నిమిషంలో కళ్ళు మూసుకుని ఉండవలేను అని అంటారు. ఆ 2 నిమిషాలు అయ్యేదాకా ఎవరు కళ్ళు మూసుకుని ఉండడు. ఆ అనౌన్స్ చేసిన తను కూడా 2 నిమిషాల లోపే ఓకన్నైనా తీసి ఏం చేస్తున్నారు అని మనం చూస్తుంది. ఎందుకంటే 2 నిమిషాలు చూడకుండా మీరు ఉండలేడు. అలాంటిది చీకటి గదిలో పెట్టేసి ఏమీ చూడకుండా అట్టి పెట్టేస్తే మీరు చాలా డిస్టర్బ్ అయిపోతారు. ఆ చూపు అంత ప్రియమైనది. ఆ చూపును మనకు అనుగ్రహించేది ఎవరు? ఈ చూపుని
మనం దాన్ని నిర్మాణం చేసి పెట్టుకోలేదు కదండి. ఇప్పుడు కళ్ళలో నిర్మాణం చేసి పెట్టుకున్నారు, అలాగే చూపును కూడా నిర్మాణం చేసి పెట్టుకున్నారా? లేదు, చూపును నిర్మాణం చేసి పెట్టుకోలేదు. చూపును మరి ఎవరు నిర్మాణం చేసి పెట్టారు? దేవుడు నిర్మాణం చేసి పెట్టాడు. అంటే మాకు దేవుడి మీద నమ్మకం లేదన్నారు అనొచ్చు. మాకు దేవుడి మీద నమ్మకం లేదు. ఇప్పుడు నేను మళ్ళీ దేవుడు అనే మాటనే రివర్స్ చేసి చెప్తాను. ఎవడైతే చూపు వెనక ఉండి చూపును అనుగ్రహిస్తూ ఉన్నాడో వాడే దేవుడు. ఇప్పుడు నమ్మకం ఉందా లేదా? ఇప్పుడు నమ్మకపోవడానికి ఏముంది? ఇప్పుడు దేవుడు అక్కడెక్కడో కూర్చుని చూపును అనుగ్రహించేటు అంటే అది నమ్మకానికి సంబంధించిన విషయం అవుతుంది. ఆయన అక్కడెక్కడో లేడు. ఇప్పుడు గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ అంటే బిలీఫ్. ద ఇన్ఫాలిబుల్ ఈజ్ ది గాడ్ అంటే ఇది బిలీఫ్ కాదు, ఇట్ ఈస్ సంథింగ్ టు నో. కనుక చక్షుషశ్చక్షు, చూపు వెనుక చూపుగా ఉన్నవాడే దేవుడు అంటే దీంట్లో ఇది విశ్వసించదగ్గది ఏమీ లేదు. అక్కడ విశ్వసించదగ్గది లేదు, రిజెక్ట్ చేయదగ్గది లేదు, పరిశీలించి తెలుసుకోవలసినది మాత్రమే ఉంటుంది. కాబట్టి మన హృదయంలో ఉంటూ ఆత్మ చైతన్య రూపంగా ఉంటూ మన కాళ్ళకు నడిచే శక్తిని, చేతులకు పట్టుకునే శక్తిని, వాక్కులకు పలికే సామర్థ్యాన్ని, కళ్ళకు చూచే శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నవాడు ఈశ్వరుడు. సకల ప్రాణులకు ఆ విధంగా అనుగ్రహిస్తున్నాడు. అప్పుడు ఆ ఈశ్వరుడికి పేరేం పెడతారు? సర్వభూత సుహృత్. మనం ఏ ఉపకారం చేస్తున్నాం? మన హృదయంలో ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉండి మనకి ఇన్ని సామర్థ్యాలను అనుగ్రహిస్తున్నాడు కదా, మనం ఏమి ఉపకారం చేస్తున్నాం? ఏమి చేయట్లేదు. మనం విస్మరించి ప్రపంచాన్ని కనుక పరుగులు తీస్తూ ఉంటాం, అయినా కూడా మనకి సహాయం చేస్తూనే ఉంటాడు ఈశ్వరుడు. హృదయంలో ఉండి మనకి సేవ చేస్తూనే ఉంటాడు ప్రత్యుపకారము అపేక్షించకుండగా. కనుకనే ఈశ్వరుడు సర్వభూత సుహృత్. కాబట్టి సర్వులకు ఆత్మ, సకల ప్రాణులకు సుహృత్ అయిన వాడు కనుక ఈశ్వరుడు ఆయన కీర్తనని వింటూనే అందరి హృదయంలో ఉల్లాసము అనురాగము కలుగుట స్థానే. ఎంత యుక్తియుక్తముగా ఉన్నది. తథా అనురజ్యతే అనురాగంచ ఉపైతి తత్ చ విషయే ఇది వ్యాఖ్యేయం. అలాగే ఉందండి, తత్ చ విషయే ఇది వ్యాఖ్యేయం. ఇప్పుడు స్థానే మీరు ఎలా వ్యాఖ్యానం చేశారో సరిగ్గా అదే విధంగా, సారీ, ప్రహృష్యతి అనే గర్భు తీసుకుని స్థానే అనే అవ్యయాన్ని ఏ విధంగా దానికి అన్వయించినారో సరిగ్గా అదే విధంగా అనురజ్యతే చ అనే గర్భు కూడా తీసుకుని మీరు అలాగే వ్యాఖ్యానం చేసుకోవాలి. అది ఎలా జరుగుతుందో చూడండి. ఈశ్వరుని యొక్క కీర్తన చెవిని పడిన వెంటనే హృదయంలో అనురాగము కలుగుతుంది. ఇది విడ్డూరమా? ఏమీ కాదు, యుక్తియుక్తమే. ఎంతయూ యుక్తియుక్తముగా ఉన్నది. ఎందువలన? ఈశ్వరుడు సర్వభూత సుహృత్, సర్వాత్మ కనుక ఆయన యొక్క కీర్తన చెవిన పడుతూనే హృదయములో అనురాగము కలిగించుట ఆ రకమైనటువంటి ఒక వైశిష్ట్యము ఈశ్వరుని యందు కలదు. ఏమిటా వైశిష్ట్యము? సర్వభూత సుహృత్వము, సర్వాత్మత్వము, అది వైశిష్ట్యం. కాబట్టి అటువంటి వైశిష్ట్యము ఈశ్వరుని యందు ఉండగా ఈ అనురాగమును కలిగించుటకులో ఈశ్వరుడు విషయము అగుట ఎంతయూ యుక్తియుక్తముగా ఉన్నది. రెండవ వాక్యం కించ, ఇంతేకాదు ఇంకా ఉంది. ఏమిటి? రక్షాంసి భీతాను భయాభిష్టాను దిశోద్రవంతి గచ్చంతి తత్ చ స్థానే విషయే. విషయే అంటే విషయమైన ఈశ్వరుని ఎడల అది కూడా స్థానే. అలా అన్వయించాలి. ఈ స్థానే అన్వయం కొంచెం చికాక్గా ఉంటుంది. భాష్యకారులు దాన్ని ఓపిక చేశారు. ఇప్పుడు చూడండి, ఎక్కడైతే ఈశ్వరుని యొక్క కీర్తన వినబడుతూ ఉంటుందో అక్కడి నుంచి పారిపోతారనుకుంటుంది, అక్కడ నిలబడలేదు. ఇప్పుడు మీరు వాళ్ళు 60 మంది పెకాట్ అనుకుంటున్నారు అనుకోండి. అనుకుంటుంటే అదే సమీపంలో మీరు కీర్తన, ఈశ్వరుని యొక్క కీర్తన చేస్తున్నారు అనుకోండి, హరే రామ
వాళ్ళకి అది పెద్ద డిస్టర్బెన్స్ కింద తయారవుతుంది. ఏమిటండి ఇది, ముక్క తోచదు, పొరపాటున రాంగ్ ముక్క ప్రవేశించాను, అవసరమైన ముక్క కింద పారేశాను. ఏమిటంటే ఈ గోలతోటి ఏమీ తోచకుండా ఈ రాంగ్ ముక్క ఇక్కడ వేసేసాం, లాభం లేదండి. ఇలా అయితే ఆటలు పోతే చాలా డబ్బు నష్టం అవుతుంది. ఇక్కడ మనం ఇక్కడ ఈ పేకాట ఇక్కడ నడవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం కామ్గా ఉండే చోటు, కొంచెం రహస్యమైన స్థానం ఏదైనా చూడండి అని పారిపోతాం. ఎందుకంటే అది తట్టుకోలేరు, ఆ ఈశ్వర కీర్తనని తట్టుకోలేరు. వాళ్ళే రాక్షసులు, కొమ్ములు ఉంటాయని మీరు అనుకోద్దు, రాక్షసులు కూడా మానవంలోనే ఉంటారు. సో నయత్ర శ్రవణాదీని రక్షోఘ్నాని స్వకర్మసు కుర్వంతి సాత్మతాం భక్తు ధాతుధాన్యశ్చ తత్రహి అని భాగవతంలో శ్లోకం. భాగవత శ్లోకాలు అలాగే ఉంటాయి, గిడ్డుగా ఉంటాయి, ఇబ్బందికరంగా వినగానే ఏమీ అర్థం కాదు, శ్లోకం జటిలంగా ఉంటాయి. ఎనివే అభిప్రాయం ఏమిటంటే మన చుట్టూ కొంతమంది రాక్షసులు ఉంటారు. ఎవళ్ళు రాక్షసులు ఉంటే మనుష్యులు రాక్షసులు, రాక్షసులు చేసే పని మనుష్యులే చేస్తూ ఉంటారు, వాళ్ళే రాక్షసులు ఉంటారు. లేదా ఒకప్పుడు మనం ఏదైనా మంచి పని చేయదలుచుకుంటే దానికి విఘ్నం కలిగించే పరిస్థితులను కూడా రాక్షసులతో పోలుస్తాం. ఇప్పుడు మీరు గీతా క్లాసుకి వద్దామనుకుంటున్నారు అనుకోండి, శనివారం సాయంకాలం గీతా క్లాసుకి బయలుదేరగానే ఎవడో మిత్రుడు వచ్చి ఏ చలో పార్టీకి జాయిన్ అయ్యి వచ్చి మిత్రుడిని తీసుకెళ్ళిపోతాడు. వాడు మిత్రుడా శత్రువా? శత్రువు. వాడు మనిషా రాక్షసుడా? రాక్షసుడు. మనిషి కాదు, మరి కొమ్ములు లేవండి, కొమ్ములు లేకపోయినా రాక్షసులే. మా దోస్తండి, దోస్తైనా శత్రువే. ఎందుకంటే ఒక యోగ్యమైన పని చేయదలుచుకున్నప్పుడు దానికి విఘ్నం కలిగించాడు కనుక. మీకు నేను ఒక జీవిత రహస్యం చెప్తాను, మీరు ఆలోచించుకుంటారు. నేను చెప్పాను కాబట్టి మీరు దాన్ని స్వీకరించాలని అలా ఇంటున్నాం ఉండదు, ఆలోచించడం ఎప్పటికీ. ఏమిటంటే ఏ మానవుని యొక్క ఏ జీవితం అయితే, లేకపోతే అలా ఇలా పెట్టండి, ఏ మానవుని యొక్క జీవితం అయితే సత్యాన్వేషణకు అంకితము కాదు, సత్యాన్ని అన్వేషించి పట్టుకో, సత్యము ఆత్మరూపంగా మన హృదయంలో ఉంటుంది, సత్యాన్ని అన్వేషించి అన్వేషించాలి, సీకింగ్. సో సీకింగ్ మస్ట్ బి దేర్, ద సెర్చ్ ఫర్ ది ట్రూత్ మస్ట్ బి దేర్. జీవితంలో అది ఉండాలి. ఏ మానవుని జీవితంలో సత్యాన్వేషణ పొరబడిందో ఆ జీవితము వ్యర్థం. వాడు ఎంతో ధనాన్ని సంపాదించి ఉండొచ్చు, అయినా వ్యర్థమే. ఎన్నో భోగాలను అనుభవిస్తూ ఉండుండొచ్చు, అయినా వ్యర్థమే. ఎవెవో ప్రజాహిత కార్యములను చేస్తూ ఉండుండొచ్చు, అయినా వ్యర్థమే. ఎవెవో పూజలు తీర్థయాత్రలు చేస్తూ ఉండొచ్చు, అయినా వ్యర్థమే. ఎన్నో గొప్ప ఉపాసనలను చేసి ఉండొచ్చు, అయినా వ్యర్థమే. ఇంకా నీ అంతకంటే పై లెవెల్ ఇంకేం పట్టుకంటుంటారు కానీ. కాబట్టి మీ జీవితంలో ఎంతో ధనం ఉండొచ్చు, భోగాలు ఉండొచ్చు, ఎన్నో ధర్మకార్యాలు ఉండొచ్చు, ఎంతో సేవా కార్యాలు ఉండొచ్చు, మీరు గొప్ప ప్రజాహిత కార్యాలను చేస్తూ ఉండొచ్చు. దట్ ఈస్ నాట్ ది పాయింట్. ద పాయింట్ ఈస్ ఆర్ యూ ఎంగేజింగ్ యువర్ లైఫ్, యువర్ ఎనర్జీ, యువర్ ఇంటలెక్ట్ in the search for the truth or not? If the answer is not, your life is a waste. ippudu alochinchandi, aa drushtito alochinchandi, evadaithe aa ishwarani yokka mahatva kirtananiki vidhnam kaligistado vade rakshasudu. ye paristhitulu vidhnanni kaligistayo aa paristhitulake rakshasudu anukunte. కానీ మీరు కనుక కొంచెం ఓపిక పట్టి ఈ రాక్షసుల యొక్క వలలో ఆకర్షణలో పడకుండా ఆ కీర్తనకి అతుక్కుని, కొద్దిసేపు అతుక్కుని ఉన్నట్లయితే మీరు విజయాన్ని సాధించి తీరుతారు. ఆ ఎందుకు తెలుసిన, ఆ రాక్షసులందరూ పారిపోతారు. ఆ వాళ్ళు ఎందుకు పారిపోతారంటే ఆ ఎవళ్ళ కీర్తన మనం చేస్తున్నాము, సాక్షాత్తు సర్వశక్తివంతుడైన పరమేశ్వరుని యొక్క కీర్తన చేస్తున్నాం కనుక ఆ కీర్తన చెవిని పడుతూనే రాక్షసులు పారిపోవుట అది ఎంతయో యుక్తియుక్తముగా ఉన్నది. వారిని ఆ విధముగా పారిపోయినట్లు చేసే ఆ విషయము ఎవరు? ఈశ్వరు. చేసేది ఏమిటి? కీర్తన.
పారిపోయినట్టు చేసేది ఏమిటి? కీర్తన. ఆ కీర్తనలో విషయము ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు కీర్తనలో విషయమై ఉండగా సకల రాక్షసులు పారిపోవుట ఎంతయో యుక్తియుక్తముగా ఉంది. స్థానే అది అన్వయం. ఓకే, ఇంకా ఇంకో స్థానే ఉంది, అప్పుడే అవలది స్థానే. సర్వే నమస్యంతి. ఇంతకుముందు భాగవత శ్లోకం అన్నానే, ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే, ఎక్కడైతే శ్రవణాది శాస్త్రము యొక్క శ్రవణము ఆది శబ్దం చేత మననము నిధిధ్యాసనము గ్రహింపబడతాయి అవి ఉంటాయో, ఎక్కడైతే స్వకర్మానుష్ఠాన పరులుగా జనులు కర్మయోగానుష్ఠానాన్ని చేస్తూ ఉంటారో అక్కడ విఘ్నాలు ఉండనే ఉండవు. ఎందుకంటే విఘ్నాలంటే రాక్షసులే. ఆ ఈశ్వరుని యొక్క మహిమ ఎట్టిదనగా ఆయన కీర్తన ప్రభావం చేతనే రాక్షసులు పారిపోతారు. కాబట్టి అక్కడ రాక్షసులు ఉండరు అనగా విఘ్నములు ఉండరు. ఇది ఎంతయూ యుక్తియుక్తముగా ఉన్నది అని భాగవత శ్లోకం ఇదే సెన్స్లో చెప్తుంది. మంచి. ఇప్పుడు అందరూ నమస్కరిస్తున్నారు. అందరూ అంటే ఎవరు? అందరూ అందరూ ఎవరంటే సిద్ధ సంఘా సిద్ధానాం సముదాయా కపిలాదీనా. ఈ కపిలుడు నిరీశ్వరవాది కపిలుడు కాదు, వీడు ఈశ్వరుడవాది కపిలుడు. ఎందుకంటే కపిలుడు సాంఖ్యశాస్త్ర ప్రవర్తకుడైన కపిలుడు నిరీశ్వరవాది, ఈశ్వరుని అంగీకరించలేదు. ఆ కపిలుడు వేరు. ఇక్కడ శంకరుడు కపిలాదీనం ఉంటున్నారు. ఇంకో కపిలుడు ఉన్నాడు, ఆయన ఈశ్వర భక్తుడు. భాగవతంలో ఆ కపిలుడి గురించి ప్రస్తావన వస్తుంది, కపిల దేవహూతి సంవాదము. ఆ కపిలుడిని తీసుకోవాలి. సో కపిలుడు అలాగే ఇతర సిద్ధ పురుషులు ఉంటారు, వాల్మీకి ఇతరులు, వీళ్ళందరూ సిద్ధులు. అంటే తపస్వాధ్యాయ నిరతులు. సిద్ధులు అనగా ఎల్లవేళలా తపస్సు స్వాధ్యాయము చేస్తూ ఉంటారు, ధ్యానము అధ్యయనము అలాంటి పని చేస్తూ ఉంటారు. సో వాళ్ళను సిద్ధ పురుషులు అంటారు. సో అలా కాకుండా అప్పుడప్పుడు ఓ పావుగంట సేపు ధ్యానం చేయడం, ఓ 15 నిమిషాలు ఏదో పుస్తకం చూడడం, వీళ్ళనేమంతా పేకాట ఆడుతూ ఉండడం, లేకపోతే ఏదో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేయడం, లౌకిక వ్యవహారాల్లో కాలక్షేపం చేయడం, లేకపోతే సెల్ ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తూ ఉండడం. రోజంతా సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉండొచ్చు. ఇట్ ఈజ్ వాట్ పీపుల్ అవర్స్ టుగెదర్ దే టాక్ ఆన్ సెల్ ఫోన్. అండ్ యావరేజ్ అమెరికన్ looks at a lighted screen 8.5 hours a day. అని ఒక స్టాటిస్టిక్ అమెరికన్. దాని బదులు ఇండియన్కి చెప్పాలంటే, an average Indian will be talking on a cell phone 8 to 9 hours a day. రైల్లోనూ సెల్ ఫోన్లో మాట్లాడిస్తాడు, బస్సులో మాట్లాడిస్తాడు, ఎక్కడున్నా మాట్లాడుతూనే ఉంటాడు. పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందనే ఆలోచనే ఉండదు. ఇంకా విమానంలో కూర్చున్నప్పుడు సెల్ ఫోన్లు కట్టేయాల్సి ఉంటుంది అని వాళ్ళు ఇచ్చి వార్నింగ్ ఇచ్చినప్పుడు అతి కష్టం మీద ఆ వార్నింగ్ ఇచ్చిన కొద్ది నిమిషాలకు ఆపుతాడు. మళ్ళీ విమానం ల్యాండ్ అయిన వెంటనే యాక్టివ్ రన్వే నుంచి పక్కకి రాగానే సెల్ ఫోన్లో మీరు మాట్లాడుకోవచ్చు అని ఆ అమ్మాయి అనౌన్స్మెంట్ ఇస్తుంది. అప్పటికే వీళ్ళందరూ మాట్లాడేస్తూ ఉంటారు. పీపుల్ ఆర్ క్రేజీ, దట్ ఈజ్ వాట్ పీపుల్ ఆర్. సో ఆ విధంగా సాంసారిక విషయాలలో బాగా తగులుకొని ఉంటాయే సంసారం యొక్క లక్షణం, అదే సంసారం. దీనికి ఆపోజిట్ సిద్ధ పురుషులు అంటే, సిద్ధ పురుషులు అంటే అదేదో కపిలుడు వాళ్ళు వశిష్ఠుడు వామదేవుడు ఆ కాలంలో ఉండేవారు ఇప్పుడు ఉండరని మీరు అనుకోకూడదు. అందుకోసం నేను దాన్ని ఆధునిక జీవన విధానానికి అన్వయించి చెప్తున్నాను. అంత లోతుగా సంసారంలో తగులుకొనకుండా ఏదో కర్తవ్యాన్ని చేసుకుంటూ తమ శక్తిని యుక్తిని అంతను ఈశ్వర చింతనమునందు ఎవరైతే గడుపుతారో వారే సిద్ధ పురుషులు. అటువంటి సిద్ధ పురుషులు ఎక్కడైనా సత్సంగము యొక్క ప్రసక్తి వచ్చినప్పుడు చాలా సంతోషిస్తారు. సత్సంగం చేస్తున్నారా అబ్బా, ఎంత నిర్గం చేస్తున్నారండి, మీకు శుభము కలుగుగాక, మీకు మా తరఫు నుంచి ఏదైనా సేవ కావాలా, ఏదైనా పుస్తకం కావాలా, లేకపోతే మీకు ఏదైనా సంస్కృతంలో సందేహం ఉంటే అడగండి చెప్తాము. సంస్కృతంలో సందేహం ఉంటే అడిగి తెలుసుకోవాలి. సంస్కృతం మాకు వచ్చేస్తుంది అనుకోకూడదు, ఎందుకంటే సంస్కృత మహామహాపండితులే వ్యామోహపడేటువంటి సందర్భం ఉంటుంది, మోహస్థానం ఉంటుంది. కాబట్టి మీరు తెలుసుకుంటూ ఉండాలి. ప్రతి ఎప్పుడూ ఓపెన్ మైండ్ తోటి లెర్నింగ్ మోడ్ తోటి ఉండి తెలుసుకోవాలి.
కాబట్టి ఆ విధంగా ఈ సిద్ధ పురుషులు సహకరిస్తారు, నమస్కరిస్తారు, చేయి దండం పెడతారు, బాగా చేస్తున్నారు, మీరు బాగా చేయండి అని ప్రోత్సాహం కూడా చేస్తారు. ఎందుకు అలా చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు నమస్కరించడంలో ప్రోత్సాహం, కీర్తనను నమస్కరిస్తున్నారు, ఆ ప్రోత్సాహం చేస్తున్నారు. ఎందుకని? ఎందుకో తెలుసిన, కీర్తనలో విషయము ఎవరు? ఈశ్వరుడు. కీర్తనలో విషయము ఈశ్వరుడై ఉండగా ఆ కీర్తనను సిద్ధ పురుషులు ప్రోత్సహించుట, ఆ కీర్తనకు నమస్కరించుట ఎంతయూ యుక్తియుక్తముగా ఉన్నది. స్థానే తత్చ స్థానే, అది కూడా ఎంతో బాగుంది. అలంకాశ్వరం పూర్తయి. తర్వాత కస్మాచ్యతే ననమేదన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. యాక్టర్గా చెప్పాలి, ఏదో కొంత వింగేసినట్టుగా చెప్పినట్టుగా నాకు అనిపించింది. అయినా మళ్ళీ ఒకసారి ఉందాం. సదసత్తత్పరం యత్. హే మహాత్మ, ఈశ్వరుణ్ణి మహాత్మ అని సంబోధించాడు. మహాత్మ అంటే అర్థం గురించి, మహాత్మ ఏదో గొప్పవాడు, సరే గొప్పవాడు సరే, మహాన్ ఆత్మా ఎస్ సహా అడు మహాత్మ. మహాత్ముడు మీకు అర్థం అవ్వాలంటే పాజిటివ్ సెన్స్లో అర్థం అవ్వడం కంటే నెగిటివ్ సెన్స్లో అర్థం అవ్వడం తేలిక. ఎవడో అల్పాత్ముడో తెలిస్తే మీకు మహాత్ముడు మీకు అర్థం. నేను అల్పాత్ముడిని చెప్తా, మహాత్ముడిని చెప్పబోయాయంటే అల్పాత్ముడిని చెప్తాం. వేదాంత పాఠం ఇలాగే, ఇదంతా నేతి నేతి ప్రక్రియ, అంతా నిషేధ ప్రక్రియ. మహాత్ముడిని చెప్పండి అని కూర్చొని చెప్తాం. ఇవో చెప్తున్నా, మహాత్ముడి గురించి చెప్తాను. ఈ దేహము నేను, నా నా ఇల్లు, నా భోగమే, నా సుఖము, అదే నాకు ముఖ్యం. వీడు అత్యంత అల్పాత్ముడు. అల్పాత్ముల్లో వీడు ఇంకా అల్పాత్ముడిలో ఎక్స్ట్రీమ్ ఉన్నాడు. అంటే మీరు మహాత్ముడు గురించి చెప్తాన్నారు కదా, చెప్తాను మీరు కంగారు. అల్పాత్ముడిలో ఎక్స్ట్రీమ్ తెలిసింది కదా. ఓకే, నేను, నా భార్య, నా కొడుకు, నా కూతురు, ఇంతే, ఇదే సర్వం. మిగతా అంతా జగత్తుందా ఏమైపోయినా నాకు పర్లేదు. నేను, నా భార్య, నా కొడుకు, నా కూతురు, ఇది న్యూక్లియర్ ఫ్యామిలీ అండి. మేమే ఇదే, ఇది సుఖంగా, మేము సుఖంగా ఉండాలి. వీడు ఇందాకటి అల్పాత్ముడి కంటే కొంచెం అధికాత్ముడు, కొంచెం పెద్ద ఆత్మ. ఎందుకంటే వీడి ఆత్మలో ఇందాకటి ఇందాక చెప్పిన వాడి ఆత్మలో ఎవరు ఉన్నారు? వాడి దేహము, వాడి సుఖమే ఉంది, ఇంకేమి లేదు. వీడి ఆత్మలో భార్య, కొడుకు, కూతురు ఇంకో ముగ్గురు జాయిన్ అయ్యారు. వీడి ఆత్మ వాళ్ళందరూ కూడా ఆత్మయ్యారు. వాడు ఒక్క స్టెప్ హయ్యర్, ఇంకా అల్పాత్ముడే. ఎందుకంటే వాడి కుటుంబం తప్ప ప్రపంచంలో మిగతా కుటుంబాలు ఎలా పోయినా వాడికి రైలు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే చాలామంది పోయారు, 50 మంది పోయారు. కానీ 500 మంది ప్రయాణం చేస్తున్నారు రైల్లో, శతాబ్ది ఎక్స్ప్రెస్ రైల్లో. వాళ్ళందరూ ఏం చేశారంటే తమ కుటుంబ సభ్యులను చూసుకుని వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారన్న సంగతి కన్ఫర్మ్ చేసుకుని తర్వాత ఈ చచ్చిపోయిన వాళ్ళు ఎలాగా చచ్చిపోయినప్పుడు వాళ్ళు గురించి చేసేది ఏముంది, తమ లగేజీ అంతా కూడా కలెక్ట్ చేసేసుకుని ఆ రైల్లోంచి దిగే పట్టాలు తప్పి పడిపోయింది. ఆ రైల్లోంచి జాగ్రత్తగా దిగేసి ఆ రైలు పట్టాల పక్కన కొంచెం సాఫ్ట్ గ్రౌండ్ చూసుకుని అక్కడ లగేజ్ వేసుకుని ఆ వాటి మీద తమ కుటుంబ సభ్యులు కూర్చున్నారు. అదొకటి ఇక్కడ వాడనమాట. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే అలా ఉంటుంది. అక్కడ ఆత్మ అనేది అలా పనిచేస్తుంది. వాడి ఆత్మలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఆత్మ ఇంక్లూడ్స్ 3 మోర్ పీపుల్. వాడి ఆత్మ ఇంక్లూడ్స్ 3 మోర్ పీపుల్. దీన్ని కాంకేవిటీ అంటారు ఇంగ్లీష్లో. కాంకేవ్,
సో ఆ త్రీ పీపుల్ని ఇంక్లూడ్ చేసుకుంటుంది, రెస్ట్ ఆఫ్ ది యూనివర్స్ని ఎక్స్క్లూడ్ చేస్తుంది. అది వాడు. ఇంకొకడు ఉన్నాడు, వాడు ఈ కుల సంఘానికి ప్రెసిడెంట్. కుల సంఘాలు ఉంటే మన భారతదేశం నిండా ఉన్నది కుల సంఘాలే, అది వల్ల కొంత ఉపకారం కూడా ఉంటుంది. సో నాయర్ సొసైటీ ప్రెసిడెంట్ ఆయన, నాయర్ సొసైటీ చాలా ఫేమస్ సొసైటీ, కేరళలో ఉంటుంది, ప్రపంచమంతా ఉంది, కేరళలోనే కాదు. ఆ నాయర్ సొసైటీ ప్రెసిడెంట్ యొక్క ఆత్మ అంటే ఎవరు, ఏమంటే మీరు ఎవరంటే నాయర్ అయితే వాడు ఆత్మే. ఈ ప్రపంచంలో ఎక్కడ నాయరున్నా వాడు ఆత్మే, వాడు మావాడే ఆత్మే. నాయరు కాకపోతే వాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయినా కూడా ఆత్మ కాదు. బయట కుల సంఘం ప్రెసిడెంట్ ఇంకొంచెం పెద్ద ఆత్మ. ఈ కుల సంఘం ప్రెసిడెంట్లు ఏం చేస్తారంటే ఆ కుల సంఘాలను చాలా బాగా డెవలప్ చేయడానికి చాలా సేవాది చేస్తూ ఉంటారు. వాట్ దే డూ, బట్ స్టిల్ ఆత్మ ఈజ్ కాంకే, ఇంక్లూడ్స్ ది కమ్యూనిటీ అండ్ ఎక్స్క్లూడ్స్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఇంకొంచెం పెద్ద ఆత్మ రిలిజియనిస్ట్. మా రిలిజియన్ వాళ్ళందరూ ఆత్మే, వాడికి ఆ రిలిజియన్కి చెందిన వాడు ఎవడైనా కూడా వాడు ఆత్మే. ఆ రిలిజియన్ కాకుంటే వాడు నేబర్ అయినా కూడా ఆత్మ కాదు. అదే రిలిజియన్ వాడు 1000 మైళ్ళ దూరంలో ఉన్నా కూడా వాడు ఆత్మే. వాడు రిలిజియనిస్ట్, వాడి ఆత్మ కొంచెం పెరిగింది పెద్ద, అది కూడా కాంకేవ్. అంటే ఇంక్లూడ్స్ ఆల్ కో రిలిజియనిస్ట్ బట్ ఎక్స్క్లూడ్స్ ఆల్ అదర్ రిలిజియన్స్ ఆఫ్ ది వరల్డ్. నెక్స్ట్ స్టేజ్ నేషనలిస్ట్. నేషనలిస్ట్ అంటే అంటే పాజిటివ్ సెన్స్ నేషనలిజం మంచిది, బట్ దెర్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ నేషనలిజం కాల్డ్ ర్యాబిడ్ నేషనలిజం అంటారు. అంటే మన దేశాన్ని మనం ప్రేమించడంతో పాటుగా ఇంకో కొన్ని దేశాలని మనం ద్వేషించడం కూడా దాంట్లో భాగం. అటువంటి ర్యాబిడ్ ఫెనటికల్ నేషనలిజం. ఆ నేషనలిస్ట్ యొక్క దృష్టిలో ఆ నేషన్కి చెందిన వాళ్ళందరూ ఆత్మ, ఇతర నేషన్స్కి చెందిన వాళ్ళందరూ కూడా అనాత్మ. కానీ వాడి ఆత్మ చాలా పెద్దది, ఇట్ ఇంక్లూడ్స్ ది ఎంటైర్ నేషన్ బట్ ఎక్స్క్లూడ్స్ ది రెస్ట్ ఆఫ్ ది యూనివర్స్. అర్థమవుతుందండి, నేను కొంచెం ఇంగ్లీష్లో కొట్టేస్తున్నాను, మంచి మంచి తత్వాన్ని పట్టుకోండి. ఇంగ్లీషో తెలుగో ఏదో వాటెవర్ తత్వాన్ని పట్టుకోవాలి. తెలుగులోనే మాట్లాడతాం, ఇప్పుడు కొంచెం ఆవేశం వచ్చినప్పుడు ఇంగ్లీష్ వస్తుంది. ఇది తెలుగు వారి యొక్క లక్షణం. తెలుగు వాళ్ళు ఎవళ్ళైనా సరే ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఏ భాషలో మాట్లాడుకుంటారు? ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. ఒక మనిషి తెలుగులో మాట్లాడుతుండగా ఆవేశం వస్తే ఏ భాషలో షిఫ్ట్ అయిపోతాడు? ఇంగ్లీష్లోకి షిఫ్ట్ అయిపోతాడు. ఇవన్నీ జనరల్ రూల్స్. ఎనీవే కమింగ్ టు ది పాయింట్, అది కూడా మళ్ళీ ఇంగ్లీష్. ఈ నేషనలిస్ట్ కంటే పైవాడు ఇంకా వాడు ఆత్మ ఇంకా బాగా ఎక్స్పాండ్ అవుతుంది. వాడిని హ్యూమనిస్ట్ అంటారు. అంటే మానవులందరూ ఒక్కటి, సామాన్యమైన విషయం ఏంటంట, వసుధైవ కుటుంబకం. సో అయం నిజ పరోవేతి గణనా లఘుచేతసా ఉదార చరితానంతు వసుధైవ కుటుంబకం. మొత్తం జగత్తులో అందరూ ఆత్మస్వరూపులు, అందరూ మానవులు, మానవులందరూ ఒక్కటి. హ్యూమనిస్ట్, హ్యూమన్ బీయింగ్. అంటే హ్యూమన్ బీయింగ్ అన్నది చాలా గొప్ప లక్షణం. మానవ నేను మానవుడను అని ఎవడైతే అనుకుంటాడో, ఆ రకంగా ఎవడైతే తనను తాను దర్శిస్తాడో వాడు నేను బ్రహ్మను అనే సాక్షాత్కారానికి ఎక్కువ దూరంలో లేడు. కానీ మనిషి అలా అనుకోడుగా, నేను మానవుడని అనుకోడు. ఆమె కెనడియన్ అంటాడు, ఆమె క్రిస్టియన్ అంటాడు, ఆమె పంజాబీ అంటాడు, ఆమె మద్రాసీ అంటాడు, ఆమె క్యాస్ట్ అంటాడు, తప్ప ఆమె హ్యూమన్ బీయింగ్ అని అనుకోడు. హ్యూమన్ బీయింగ్ 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 అంటే బ్రహ్మ, అదే పరమసత్యం. బీయింగ్ ఈజ్ బ్రహ్మ. హ్యూమన్ బీయింగ్కి బీయింగ్కి తేడా ఎక్కువ లేదా? హ్యూమన్ అనే కండిషన్ తీసేస్తే అదే బ్రహ్మ. ఎంత బాగా ఎక్స్పాండెడ్ ఆత్మ, అదే మహాత్మ. వాడు మహాత్మ వసు. మానవ జాతి అంతా కూడా ఆత్మస్వరూపమే.
అందరూ మానవులందరూ ఒక్కటియే. ఒకటంటే ఆత్మనర్థం. వాడు మహాత్మ, గాంధీ గారు మహాత్మ. ఆయన బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించాడు తప్ప ద్వేషించలేదు. బ్రిటిష్ వాళ్ళని కూడా ఆత్మరూపులుగానే భావించాడు, కానీ పాలసీని వ్యతిరేకించాడు, కానీ ద్వేషించలేదు. ఐ డిజగ్రీ బట్ ఐ డి నాట్ హేట్. ఎందుకంటే ఇన్స్పైట్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఆర్ డిసగ్రిమెంట్స్, ఇంట్రిన్సికల్లీ వీఆర్ ఆల్ వన్ అని చెప్పాడు ఆయన బ్రిటిష్ వాళ్ళకి. వాళ్ళు విని వాళ్ళకి వేలమోహం వేశారు, ఏమిట్రా ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పిన ఆయనకు మహాత్ముడు అని పేరు వచ్చింది. ఎనీవే వసుధైవ కుటుంబం అది కూడా మహాత్మాకి ఇంకా ఒక స్థాయి తక్కువే. ఇంకా ఒక స్టెప్ పైకి వెళ్ళి సకల ప్రాణులు ఆత్మయే. శ్రీకృష్ణుడు ఆ స్థాయిలోకి వస్తాడు. ఎందుకంటే ఆయన ఏమని చెప్పాడంటే విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండిత సమదర్శిన. సమ అంటే బ్రహ్మ, విచ్ ఈజ్ ఆత్మ. సకల ప్రాణుల యందు ఆత్మను దర్శిస్తాడు కనుక ఆయన ఆత్మ చాలా పెద్ద ఆత్మ. ఇప్పుడు తెలిసింది కదండి మహాత్మ అంటే చాలా పెద్ద ఆత్మ. ఎంత పెద్ద ఆత్మ తెలుసునా? ఆ ఆత్మలో సకల జగత్తు ఇమిడిపోతుంది. ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ ఆత్మ. ఐఆమ్ ఆల్ దిస్, ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మై సెల్ఫ్. అహం బ్రహ్మాస్మి అంటే అర్థం అహం సర్వం అస్మి అని అర్థం. ఎందుకని? సర్వం ఖల్విదం బ్రహ్మ, అది మహాత్మ. సో శ్రీకృష్ణుడు విశ్వరూపుడు కనుక ఆయన్ని మహాత్మన్ అని సంబోధించుట ఎంతయో యుక్తియుక్తముగా ఉన్నది. ఎనీవే సో అర్జునుడు అంటాడు నస్మాచ్యతే ననమే, మహాత్ములమైన నీకు ఈ సిద్ధ పురుషుడు నమస్కారం చేస్తున్నారు. ఆయనకి నమస్కారం చేయడంలో ఆశ్చర్యం ఉంది, ఆయన్ని కీర్తించిన వాళ్ళకే నమస్కారం చేస్తుంటే ఆయనకి నమస్కారం చేయడంలో ఆశ్చర్యం ఉంది. మహారాజు గారి సెక్రటరీకే దండాలు పెడుతుంటే మహారాజుకి దండం పెట్టడంలో ఆశ్చర్యం లేదు. కనుక ఎందుకు నమస్కారం చేయను అంటే నమస్కారం చేయుట విడ్డూరమేమీ కాదు హే మహాత్ము. ఎందుకంటే గరీయసే, నీవు చాలా బరువైన వాడు. గరీ వెయిటీ, వేర్ వెరీ వెయిటీ పర్సన్ అంటే చాలా ఒబీస్ అండ్ హెవీ అండ్ ఒబీస్ అని కాదు అర్థం. గరీయసే అంటే వెయిట్, అక్కడ వెయిట్ ఏమిటంటే జ్ఞానమే, జ్ఞానమే అక్కడ బలం. గురువు అంటే బరువైన వాడని అర్థం. గురువు గురుత్వాకర్షణ శక్తి అది, గురువు అంటే బరువైన వాడు. ఇప్పుడు గురువు గారు ఆయన గురువు గారు అంటే ఆయన చాలా దిట్టంగా బరువు ఇతో చేయడం ఎవరో ఇద్దరు ల్యాబ్ తీయాల్సినట్టుగా ఉన్నాడు అని అనుకోకూడదు. అక్కడ గురువు అంటే ఏమిటి? గురువు జ్ఞానం యొక్క గురుత్వం, జ్ఞాని అని అభిప్రాయం. అలాగే హే శ్రీకృష్ణ నీవు చాలా వెయిటీ పర్సన్, ఈ వెరీయస్ యూఆర్ వెయిటీ పర్సన్ అంటే అర్థం నీవు జ్ఞానంలో సర్వోత్కృష్టుడవు. అటువంటి నీ కొరకు నమస్కరించుట, అందరూ సిద్ధపురుషులు నమస్కరించుట, దాంట్లో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. ఇంకా బ్రహ్మణోప్యాధికర్త్రే, ఇక్కడ వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఆ పరమాత్మ సాక్షాత్తుగా పరమాత్మ సృష్టి చేయడు. అది ఆ వ్యవస్థ కూడా మీరు అధ్యాత్మమునందు సరిపోల్చి చూసుకోవచ్చు. అధ్యాత్మం అంటే మీరు మీ అనుభవంలో అది తెలుసుకో. ఇప్పుడు మీరు నిద్ర వేస్తారు, నిద్రలో ఏ క్రియేషన్ లేదు, ఏ సృష్టి లేదు. నిద్ర లేచిన తర్వాత మొట్టమొదట ఏమొస్తుంది? సృష్టి వస్తుందా, తెలివి వస్తుందా? తెలివి వస్తుంది. తెలివి వచ్చి ఆ తెలివిలో దేహము తెలుస్తుంది. తెలివి వచ్చిందంటే తెలుస్తుంది. ముందు ఏం తెలుస్తుంది? దేహం తెలుస్తుంది. దేహంతో పాటుగా జగత్తు తెలుస్తుంది. మన చుట్టూ ఉండే పరిసరాలు అది జగత్తు, అది తెలుస్తుంది. కాబట్టి ఈ దేహము తెలిసి తెలుసుకునే ఆ దేహంతో తాదాత్మ్యము అవుతుంది, ఏర్పడుతుంది. ఆ దేహమే నేను అనే తాదాత్మ్యము ఐడెంటిఫికేషన్ అవుతుంది. ఇన్స్టెంట్
అలా దేహం తెలుస్తూనే తాదాత్మ్యం ఐడెంటిఫికేషన్ అజ్ఞానం యొక్క ప్రభావం. దాంతో దేహము తెలియట, తెలిసిన దేహంతో తాదాత్మ్యమును చెందుట, అటువంటి దేహతాదాత్మ్యము నుండి అహంకారము పుట్టుట, దేహతాదాత్మ్యం నుంచి పుట్టుతున్న అహంకారం. ఈ మూడు స్టెప్స్ కావాలి, అవన్నీ కూడా ఒకటే స్టెప్ కింద అయిపోతాయి. ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ కాఫీలాగా ఇన్స్టెంట్ నోయింగ్ ఆఫ్ ది బాడీ, ఇన్స్టెంట్ ఐడెంటిఫికేషన్, అండ్ ఇన్స్టెంట్లీ ఈగో అక్కడ ప్లేస్లో ఈగో. ఇప్పుడు సంసారం సృష్టింపబడుతుంది. ఆ సంసారాన్ని ఎవరు సృష్టిస్తాడు? ఈగో సృష్టిస్తుంది. నా ఇల్లు, నా వాకిలి, నా 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 అని అలా సృష్టిస్తుంది. కాబట్టి ముందు తెలివి వస్తుంది, అది ఆత్మ. ఆ తెలివిలో ఈగో పుడుతుంది, ఈగో పుడుతుంది. ఆ పుట్టిన ఈగో సంసారాన్ని సృష్టించుకుంటుంది. సృష్టించుకుని దాంతో కుస్తీ పడుతూ, బోల పెడుతూ, దుఃఖపడుతూ ఉంటుంది. ఇది ఇది సంసారం యొక్క క్రమం. ఆ క్రమం తెలిసిందండి. పైగా ఈగో ఏమవుతుంది, తమ సంసారం సృష్టించి దేవుడు సృష్టించాడు. సో మొత్తానికి మన అనుభవంలో ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పిన క్రమం మన అనుభవంలో ఉంది కదా. సరిగ్గా దీనినే మీరు కాస్మిక్ లెవెల్కి అప్లై చేయాలి. దీన్నే ఆ కాస్మిక్ లెవెల్కి అప్లై చేయాలి. అప్లై చేస్తే, ఎందుకంటే కాస్మిక్ లెవెల్ అన్నది మన అధ్యాత్మ అనుభవాన్ని బట్టే దాన్ని మహర్షులు బోధించారు. దీన్ని బేసిస్గా పెట్టుకుని దాన్ని బోధించారు. సో అప్లై చేయండి. మొట్టమొదట ఉన్నది ఏది? తెలివి. ఆ తెలివియే ఆత్మ, అదే పరమాత్మ. ఆ తెలివి నుంచి ఏది పుట్టింది? అధ్యాత్మంలో ఈగో పుట్టింది. ఈగో అంటే దేహేంద్రియ సంఘాతముతోటి తాదాత్మ్యము చెందిన ఒక తత్వం. అధ్యాత్మ కాస్మిక్ లెవెల్లో ఆ ఈగో స్థానంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. ఉపనిషద్ వాంగ్మయంలో బ్రహ్మదేవుడికి హిరణ్య గర్భుడు అని పేరు. ఇక్కడ కొంత పురాణ లక్షణం ఉంది ఈ అధ్యాయం. కాబట్టి ఇక్కడ బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు. ఇప్పుడు మీరు చెప్పండి, బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు? సృష్టి చేస్తాడు, జగత్తునంతనే సృష్టిస్తాడు. కాబట్టి జగత్తుని సృష్టించిన బ్రహ్మను సృష్టించిన వాడు పరమాత్మ కదా. తెలివి నుండి ఈగో పుట్టినట్టుగా పరమాత్మ నుండి బ్రహ్మ పుడతాడు, బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి నుంచి జగత్తు వస్తుంది. దీన్నే పురాణంలో ఏమనుకుంటారో తెలిసిన, విష్ణువు యొక్క నాభి కమలమునందు బ్రహ్మ పుట్టును, పుట్టి సృష్టి చేయము అని చెప్తారు. అది పురాణం. దానికి మన మిత్రులు ఏమనుకుంటారంటే, విష్ణువు గారి బొడ్డులోంచి ఓ ఇలాగా ఓ పద్మం ఒకటి తూడుతో సహా పుట్టుకొచ్చిందని అనుకుంటారు. ఇక్కడ మన అక్కడక్కడ సరస్సులో పద్మాలు పుట్టుకొస్తాయి, అలాగే బొగ్గులోంచి ఒక అర్థం పుట్టుకొచ్చింది అది అనుకుంటాను. అలా కాదు, ఇట్స్ ఏ సింబాలిక్ థింగ్. బొడ్డు అంటే నభ, నాభి. నాభి అంటే నభ ఏవ నాభి. నభ అంటే ఆకాశం. నపుంసకం నభస్, నభ నభ నభసి నభంసి. ఆ ఆకాశం స్పేస్. ఆ స్పేస్ నుండి ఆ హిరణ్య గర్భుడు జన్మించింది. ముందు స్పేస్. కాబట్టి ఆ విష్ణువు యొక్క నాభి అంటే ఆ స్పేస్ రూపంగా విష్ణువు నుంచి స్పేస్ పుట్టింది. తస్మాత్ తస్మాత్ ఆత్మ ఆకాశ సంభూత, అక్కడి నుంచి పురుషుడు అలా వస్తుంది. కాబట్టి ఆ నాభి, నాభి అంటే స్పేస్. ఎనీవే పద్మము ఆ సింబాలిజం ఇంకా చాలా ఉంది. సింబాలిజం నవ్ ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ఆల్ దాట్. కాబట్టి ఆ విధంగా పురాణంలో కథ కింద చెప్పినది ఏది గలదో అదే తత్వముగా ఇక్కడ ప్రతిపాదిస్తారు. కాబట్టి ఆ సకల జగత్తును సృష్టించిన బ్రహ్మదేవుడు ఎవడైతే ఉన్నాడో ఆ బ్రహ్మదేవుణ్ణి కూడా సృష్టికి ఆది ఎందు నీవే సృష్టించినావు. బ్రహ్మణోపి ఆదికర్తే అని శ్రీకృష్ణుడు స్తుతిస్తుంది. అటువంటి నీకు నమస్కారం చేశారంటే ఇంకెవరికి నమస్కారం చేస్తారండి? బ్రహ్మదేవుని సృష్టించిన వాడికి నమస్కారం చెప్పకపోతే ఇంకెవరికి నమస్కరిస్తాను? ఎందుకు నమస్కరించడం? అస్మాచ్యతే నా నమేరం. ఎందుకు నమస్కరించడం? ఇప్పుడు కలెక్టర్ గారు వస్తున్నారంటే అందరూ దళాలు పెట్టుకున్నారు. అదేంటంటే అందరూ అలా దళాలు పెట్టేస్తున్నారు అంటే ఎందుకు పెట్టరు?
ఆయన రెవెన్యూ కలెక్టర్, డిస్ట్రిక్ట్ హెడ్ ఎందుకు నమస్కారం చేయరు, తప్పకుండా చేస్తారు అన్నాడు. ఇంకా అడ్రస్ అనంత. అనంత అంటే అంతము లేని మాట. ఈశ్వరుడు ఆ కాల ప్రవాహంలో అంతాన్ని చేరుకోడు. ఈశ్వరుడికి అంతము ఉండదు కాల ప్రవాహంలో. సర్వము అంతమైపోతుంది. జగత్తులో ఉండే సర్వము కాల ప్రవాహంలో అంతమైపోతుంది. సర్వము అంతమైపోతుంది. అలెగ్జాండర్ నిలబడి ఉన్నాడు. నిలబడి ఉంటే ఆయనకి ఎదురుకుండా నలుగురు జైన్ సాధువులు కనపడ్డారు. జైన్ సాధువులు. ఈ జైన్ సాధువులు ఏ రకమైన భోగాల్ని స్వీకరించకుండా సర్వసంగ ప్రత్యాగం చేసి అలా ఉన్నారు. ఆయన వాదం చేశాడు, ఎవరైనా ఇలా ఉన్నారు అంటే వాళ్ళు సర్వసంగ పరిత్యాగం ఏది స్వీకరించారు అంతా త్యాగం చేసేసారని చెప్పేసి చెప్తారు. అంటే అప్పుడు అలెగ్జాండర్ అంటే ఏం మీకేం పిచ్చా ఉన్నాను, వై యూ గివప్ ఎవ్రీథింగ్, యూ హ్యావ్ టు అక్యుములేట్ థింగ్స్, పోగేసుకోవాలి కానీ అలా అన్ని విడిచిపెట్టి కూర్చోవడం ఏంటి, మీకేం బుద్ధి లేదా ఏమే అంటాడు. అంటే అప్పుడు వాళ్ళు ఏమని చెప్తారంటే బుద్ధి లేకపోవడం మాకు కాదు నీకే, ఎందుకంటే నీవు ఎంత పోగేసినా నువ్వు పోగేసినంతా కూడా జారిపోతుంది. ఇప్పుడు నువ్వు అలెగ్జాండర్ నిలబడి ఉన్నాడు దారిలో, నువ్వు నిలబడ్డావు చూడు, అంతే స్థలం నీకు మిగులుతుంది ఫైనల్గా. నువ్వు నిలబడ్డ ఏరియా ఎంతుందో అంతే. నీ దేహం పడిపోయిన తర్వాత నువ్వు నిలబడ్డ చోటే గొయ్యి తీసేసి ఆ గోతులో ఈ దేహాన్ని పడేసి మళ్ళీ మట్టి కప్పేస్తాను. కాబట్టి నీకు అంతకంటే ఎక్కువ చోటు అక్కర్లేదు. ఆ నిలబడిన చోట గొయ్యి తీయడానికి ఎంత చోటు కావాలంటే 6 feet కూడా అక్కర్లేదు. 1 foot by 1 foot తీసినా అక్కడికక్కడ ఆ గొయ్యి తీసేసి దాంట్లో ఈ దేహాన్ని పడేసి మట్టి పోసేస్తే పని. ఓన్లీ దట్ మచ్ నీకు మిగులుతుంది. దేహాభిమానం కలవాడికి అంతే మిగులుతుంది, మిగిలినంతా పోతుంది అని అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఇది రికార్డెడ్ హిస్టరీ. ఎలా రికార్డ్ చేశారు, నేను అమర్త్య సేన్ అని ఒక పుస్తకం, అమర్త్య సేన్ అని ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అని ఒక పుస్తకం ఒకటి రాశాడు. దాంట్లో ఆయన రాశాడు ఈ కథ. ఈ కోటెడ్ ఇట్ అలాంగ్ విత్ రిఫరెన్స్తో సహా కోట్ చేశాడు అమర్త్య సేన్ మొగుల్లా. కాబట్టి ఎనీవే ది పాయింట్ ఈజ్ ఈ సర్వము మనము పోగేసేటువంటి సర్వము అంతమైపోతుంది. ఈ పోగేసేవాడు ఉంటాడే వీడు కూడా అంతమైపోతుంది. వంశం, మా వంశం గొప్పది, ఆ వంశం అంతమైపోతుంది. మా కులం గొప్పది, అది అంతమైపోతుంది. మా గోత్రం గొప్పది, అది అంతమైపోతుంది. ఈ సృష్టి అంతమైపోతుంది. ఈ సృష్టిని చేసిన బ్రహ్మదేవుడు కూడా అంతమైపోతాడు. అన్నీ అంతమైపోయినా అంతము కాకుండా ఆ కాలాన్నే అంతం చేసేసి కాలాన్నే మింగి కూర్చుంటాడు వాడు. మనం కాలాన్నే మింగేస్తే ఇంకా కాలమే లేకపోతే ఇంకా అంతమయ్యాడు అంతమగుడా అనే ప్రక్రియే ఉండదు. కాలాన్ని మింగి కూర్చుంటాడు, మృత్యువుని గుటుక్కున మింగి కూర్చుంటాడు వాడు. అనంతుడు, హే అనంత అని శ్రీకృష్ణుడిని అర్జునుడు సంబోధిస్తున్నాడు. దేవేశ దేవతలకు ప్రభు, దేవతలకు ప్రభు అంటే మీ అధ్యాత్మంలో మీరు చూసుకోండి. కన్ను ఉంది దేవత, దేవత అంటే ప్రకాశించే ఇంద్రియములన్నీ దేవతలే. చెవి దేవత, ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రకాశించడం అంటే చుట్టుపక్కల ఏ శబ్దం వచ్చినా చెవి ప్రకాశింపజేస్తుంది, తను ప్రకాశిస్తూ ప్రకాశింపజేస్తుంది, అది దేవత అంటే. ముక్కు దేవత, ఎక్కడా సుగంధం రావడానికి వీల్లేదు ముక్కు పట్టేసుకుంటున్నాడు, దుర్గంధం వస్తే ఇంకా తొందరగా పుట్టుకుంది దేవత. నాలుక దేవత, నాలుక మీద ఏది వేసినా రసాన్ని రుచిని పట్టుకుంది. చర్మము దేవత, ఈ దేవతలందరికీ ఓ దేవ వీళ్ళందరిపైన ఈశాహారం. ఎవరిది, నేను అహం, నేను నా చూపు నా వినికిడి నేను. మీలో దేవతలు ఉన్నారు, ఆ దేవతలపై దేవుడు ఉన్నారు. దీన్నే మీరు కాస్మిక్ లెవెల్కి తీసుకోండి. దేవత సూర్యుడు, కన్ను మీకు దేవత అయితే అక్కడ దేవత సూర్యుడు, మనస్సు మీకు దేవత అయితే అక్కడ దేవత చెవుడు, చెవులు మీకు దేవత అయితే అక్కడ దేవత దిగ్దేవత, నోరు మీకు దేవత అయితే అక్కడ దేవత అగ్ని. ఈ విధంగా అక్కడ ఉండే దేవతలు
ఈ దేవతలందరి పైన ప్రభువు ఎవరు? పరమేశ్వరుడు. దేవేశ అలా అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇక్కడ ఉన్నట్టుగానే ఇక్కడ ఎక్కడంత మనందరూ ఉన్నట్టుగానే అక్కడ కూడా ఓ లెవెల్లో అందరూ అక్కడ ఇటువంటి తిరుగుతూ విమానాల్లో అక్కడ ఉంటారు. వాళ్ళందరి నెత్తి మీద కూర్చుని ఒకడు కంచా కూర్చుని వాళ్ళందరినీ అజమాయిషీలు చేస్తూ ఉంటాడు. అలా అనుకోకూడదు. మనం దాలినట్టు మళ్ళీ ఇంకొక లెవెల్ కూడా సరిగ్గా ఎగ్జాక్ట్గా మరో లెవెల్ పిచ్చారు. అలా కాదు, అలాగే ఇదంతా భాష్యకారులు చెప్తారు. రాజాపక్ష బ్రాహ్మణంలో బృహదారణ్యక ఉపనిషత్తులో దేవతలు మనుష్యులు అసురులు, దేవతలు పైన ఉంటారు, మనుష్యులు మిడిల్, అసురులు పాతాళం. అవునండి. అయితే ఫైనల్గా స్టోరీ ఏమిటంటే అంత వీళ్ళే, దేవతలు వీళ్ళే, మనుషులు వీళ్ళే, అసురులు వీళ్ళే. అనివే దేవేశ అలా అంటే జగత్తులో ఉండే ఫోర్సెస్, ఎలిమెంటల్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి దేవతలు. ఆ ఎలిమెంటల్ ఫోర్సెస్ని అన్నిటినీ తన అధీనంలో పెట్టుకున్నటువంటి ఆ హిరణ్య గర్భుడు, ఆ హిరణ్య గర్భుడికి కూడా సృష్టించినవాడు బాప్కా బాప్. సర్వమునకు బాపు హిరణ్య గర్భుడైతే హిరణ్య గర్భుడు యొక్క బాప్ అది పరమేశ్వరుడు. దేవేశ అంటే అది అర్థం. అనంత దేవేశ జగన్నివాస. జగన్నివాస అంటే జగత్తులో నివసించువాడు అనుకోకూడదు. జగత్తులో నివసించువాడు కాదు. జగన్నివాస అంటే జగత్తునకు నివాస స్థానమైన వాడు అనర్థం. ఇప్పుడు మీరు చెప్పండి, ఆలోచించి చెప్పండి, నెక్లెస్లో బంగారం ఉంటుందా, బంగారంలో నెక్లెస్ ఉంటుందా? మామూలుగా ఆలోచించకుండా చెప్తే నెక్లెస్లో బంగారం ఉంటుంది అని చెప్పాలి. అవునా? కరెక్ట్. ఆలోచించకుండా చెప్తే అలాగే చెప్తారు కదా, నెక్లెస్లో ఉంటుంది బంగారం. ఎక్కడ నేరని 10 తులాల బంగారం ఇచ్చాను, ఏమైపోయిందిరా, అది నెక్లెస్లో పెట్టాం కదా దాన్ని అంటాడు. నెక్లెస్లో బంగారం ఉంటుంది అని చెప్తాడు. కానీ నెక్లెస్లో బంగారం ఉండదు, బంగారమునందు నెక్లెస్ ఉంది. దేనికి ఏది అధిష్టానము? నెక్లెస్కి బంగారమా, బంగారానికి నెక్లెస్సా? నెక్లెస్కి బంగారము అధిష్టానం. అలాగే ఈ జగత్తులకు ఈశ్వరుడు అధిష్టానం. జగత్తు ఈశ్వరుని ఎందు. ఇప్పుడు దీంట్లో ఒక రాంగ్ డైరెక్షన్, ఒక రైట్ డైరెక్షన్ చెప్తుంది. జగత్తంతా ఎక్కడ ఉన్నది? ఆకాశమునందు గలదు కదా. ఆకాశంలో ఉంటుందండి జగత్తంతా కూడా. నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు అన్నీ ఆకాశంలో ఉంటాయి. భూతాకాశమునందు గలదు. భూతాకాశము ఎక్కడ ఉంటుంది? మనస్సునందు గలదు. చిత్తము, చిత్తాకాశమునందు భూతాకాశము నిండిపోతుంది. ఎందుకంటే ఆకాశము స్పేస్ అనేది మెంటల్ కేటగిరీ. మనస్సులో విడిపోతుంది, చిత్తాకాశమునందు ఉంటుంది భూతాకాశం. ఇది ఎలాగంటే సినిమా చూస్తున్నాను, సినిమాలో ఆకాశంలో విమానం ఎగురుతాం సినిమాలో. ఇప్పుడు ఆ విమానం ఎక్కడ ఎగురుతుంది? ఆకాశంలో ఎగురుతుంది. ఆకాశం ఎక్కడుంది? తెర మీద ఉంది. తెర మీద లేదండి ఆకాశం. అలాగే జగత్తు ఆకాశం నందు కలదు. ఆకాశం ఎక్కడ కలదు? చిత్తము నందు కలదు. ఏమండి ఇప్పుడు రాంగ్ డైరెక్షన్ చెప్తున్నాను. రాంగ్ డైరెక్షన్ చెప్పిన వాళ్ళు ఉన్నారు, అందుకోసం రాంగ్ డైరెక్షన్ చెప్తున్నాను. చిత్తము ఎక్కడ కలదు? దేహము నందు కలదు. దేహము ఎక్కడ గలదు? ఆకాశం నందు గలదు. కాంట్రడిక్షన్. మళ్ళీ వెనక్కి వచ్చారు. ఆకాశం చిత్తంలో ఉంటే మళ్ళీ చిత్తం మళ్ళీ ఆకాశంలో ఉంటుంది. కాంట్రడిక్షన్ అయిపోలేదు, విరోధం. చొక్కా ఎక్కడ ఉన్నది? పెట్టి ఎందు ఉన్నది. పెట్టి దేని ఎందు గలదు? చొక్కా ఎందు గలదు. తప్పు కదండి, కాంట్రడిక్షన్ అయిపోలేదు, అది తప్పు. మరి రైట్ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే భూతాకాశము దేని ఎందుకలదు? చిత్తాకాశము ఎందుకలదు. చిత్తాకాశము దేని ఎందుకలదు? చిదాకాశము ఎందుకలదు. చిత్ తెలివి. ఆ చిత్ అనే ఆకాశము నందు ఈ చిత్తాకాశం ఉంటుంది. భూతాకాశం చిత్తాకాశం, సకల జగత్తు భూతాకాశం, చిదాకాశం. ఆ చిదాకాశమునకే శ్రీహరి అని పేరు. ఇప్పుడు చూడండి,
జగన్నివాస శ్రీనివాస అన్నా కూడా లేదు. ఎందుకంటే సంపద అంతా ఎక్కడ ఉంటుంది? జగత్. శ్రీ అంటే సంపదమే, ఎక్కడ ఉంటుంది? శ్రీ జగత్తులో. జగత్తు దేని ఎందు ఉన్నను? ఈశ్వరుని ఎందు. అంటే ఇప్పుడు ఈశ్వరుని ఎందు శ్రీ జగత్తు ద్వారా శ్రీ ఆయన ఎందు గలదు శ్రీనివాస. ఇదంతా కూడా దార్శనిక దృష్టి చెప్తున్నాను. మీకు పురాణ దృష్టి చెప్పట్లేదు. పురాణ దృష్టి అంటే ఆయన శ్రీ తిరుపతిలో ఉంటాడో ఆవిడేమో మంగాపురంలో ఉంటుంది అలాగే ఆ దృష్టి పురాణ దృష్టి. అదొక సందర్భం, స్థల పురాణంలో అది ఆ సందర్భం. ఈ సందర్భంలో ఇది దార్శనిక దృష్టిలో జగన్నివాస, సకల జగత్తులు ఆ ఈశ్వరుని ఎందు గలరు. ఈశ్వరుడు అధిష్టానం, ఈశ్వరుని ఎందే సకల జగత్తులు ఉంటాయి. ఈశ్వరుడు సినిమా తెర వంటి వాడు. సినిమా తెర, సినిమాలో ఎన్ని ఉంటే అన్నీ ఎక్కడ ఉంటాయి? తెర ఎన్నే ఉంటాయి. సినిమాలో సముద్రం ఉందనుకోండి, ఆ సముద్రం ఎక్కడ ఉంటుంది? తెర ఎన్నే ఉంటుంది. మరి తెర తడిసిపోదా? తడిసిపోదు. సినిమాలో పెద్ద పెద్ద మంటలు, అగ్ని, పెద్ద అగ్ని ప్రమాదం అయిందనుకోండి, సినిమాలో బాంబులు పేలయ్యనుకోండి, అవన్నీ ఎక్కడ ఉంటాయి? తెర ఎన్నే ఉంటాయి. మరి అగ్ని తెర కాలిపోదు, కాలిపోదు. సినిమాలో హీరో మంచి పనులు చేసేస్తూ ఉంటాడు, విలన్ అన్ని చెడ్డ పనులు చేస్తాడు. ధర్మాధర్మాలు రెండు ఉంటాయి. ధర్మాధర్మాలు లేదే హీరో లేదు, విలన్ లేదు. హీరో విలన్ లేకపోతే సినిమా లేదు. కాబట్టి ఈ ధర్మాధర్మములు ఇవి ఆ తెర ఎందు ధర్మాధర్మములు తగులుకుంటాయా? తెరకి ధర్మాధర్మములు ఉంటాయా? ఉండవు. తెరకి ధర్మము ఉండదు, అధర్మము ఉండదు. కాబట్టి ఈశ్వరుడు సినిమా తెర వంటి వాడు. అంటే సర్వమును తన ఎందే కలిగి ఉంటాడు. మత్స్థాని సర్వభూతాన్ని, తొమ్మిదో వచ్చాయి. కానీ వాస్తవంలో ఏది నా ఎందు ఉన్నట్టే కాదు. ఇప్పుడు సముద్రం ఎక్కడుంది? తెర మీద ఉంది. కానీ సముద్రం తెర మీద ఉన్నట్టే కాదు. తెర మీద సముద్రం ఉంది, తెర తడిసిపోతుంది. మంటలు ఎక్కడున్నాయి? తెర మీద ఉన్నాయి. కానీ తెర మీద మంటలు ఉన్నట్టే కాదు. కారు రైలు ఎక్కడ వెళ్తుంది? తెర మీద వెళ్తుంది. కానీ రైలు ఎక్కడ? తెర మీద వెళ్తున్నట్టే కాదు. మత్స్థాని సర్వభూతాన్ని నచ మత్స్థాని భూతాన్ని. అంటే ఎవడో అన్నాడు ఇదంతా మాయలా ఉన్నాయని చెప్పేది అన్నాడు. అవును, అది మాయే. దట్ ఈజ్ వాట్ మాయా ఈజ్. దాన్ని మాయా అని అంట. జగన్నివాస అనంత దేవేశ జగన్నివాస త్వం అక్షర. ఇప్పుడు అక్షరం అనేది ఉపనిషత్తులు ఇంట్రడ్యూస్ చేశాయి. ఇది గీత అంటే ఉపనిషత్తుల యొక్క సారం కదా. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్తు అని అంటాము. అక్షరము అంటే నక్షరతి ఇది అక్షరం. ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. దేన్ని తెలుసుకోవాలో తెలిసిన, దేన్ని తెలుసుకోవడం అంటే పట్టుకోవడం, గ్రహించుట తెలుసు. దేన్ని మీరు, దేన్ని మీరు తెలుసుకుంటారో దాన్ని పట్టుకున్నట్టే. ఏది మీకు తెలిసిందో అది మీ అధీనమైనట్టు లెక్క. వాట్ యు నో యు కాంకర్, వాట్ యు ఆర్ ఇగ్నరెంట్ ఆఫ్ యు ఆర్ స్లేవ్ టు ఇట్. మీకు ఏది తెలిస్తే అది దాన్ని మీరు జయించినట్టు లెక్క, దాన్ని పట్టుకున్నట్టు లెక్క. ఇప్పుడు మీరు తెలుసుకుంటారు, ఏవేవో తెలుసుకుంటారు. కానీ మీరు తెలుసుకున్నవన్నీ నశించేవే అనుకోండి, అప్పుడు మీ తెలుసుకోవడానికి విలువ ఎంత? ఎంత విలువ? ఇప్పుడు ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలాగ, ఏ స్టాక్ ఎలా ఉంది అన్నీ తెలుసుకున్నాను. ఈరోజు స్టాక్ గురించి అలా అడిగిన వెంటనే టక్ 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 చెప్పేస్తాను. ఈ ఈ కంపెనీ స్టాక్ పెరిగింది, ఆ కంపెనీ స్టాక్ అన్నీ మీకు తెలిసాయి. ఆ జ్ఞానం, ఈ జ్ఞానము విలువ ఎంత? నిద్ర, ఒక నిద్ర, ఒక గంట కొద్దిసేపు నిద్రపోయి లేచి తెల్లవారాక నిద్ర లేస్తే ఆ జ్ఞానము వ్యర్థం. ఎందుకంటే ఆ జ్ఞానంలో విషయమైనటువంటి ఆ స్టాక్ మార్కెట్ ఫిగర్స్ అన్నీ కూడా మారిపోతాయి. అంటే ఆ జ్ఞానము వినాశి. మళ్ళీ మీరు కొత్త జ్ఞానాన్ని మళ్ళీ కంటస్థమీరు. కాబట్టి తెలుసుకోవడము అంటే తెలియబడేది నశించేప్పుడు, నశించి దానిని తెలుసుకుంటే ఆ జ్ఞానం యొక్క విలువ ఎంతటిది? చాలా తక్కువ. కాబట్టి మీరేం తెలుసుకోవాలి? ఏది నశించదో దాన్ని తెలుసుకోవాలి. సో అథ పరా, అది విద్య అంటే. విద్య అంటే పరా, ఉత్కృష్టమైన విద్య. అపరా విద్య కాదు, పరా విద్య. ఏమిటి పరా విద్య? ఏమిటి అథ పరా?
యయా తదక్షరం అధిగమ్యతే. ఏ జ్ఞానం చేతనైతే, విద్య అంటే జ్ఞానం, ఏ జ్ఞానం చేతనైతే మీరు ఆ వినాశం లేని తత్వము, వినాశము లేని సత్యతత్వం అది ఎక్కడ ఉంటుంది? ఎక్కడ వినాశము గలదు చూడండి, అక్కడే ఉంటుంది. ఇట్ ఈస్ ది బిగినింగ్ లెస్ వే ఇన్ ది బిగినింగ్, ఇట్ ఈస్ ది ఎండ్లెస్ ఇన్ ది ఎండింగ్, ఇట్ ఈస్ ది ఇంపెరిషబుల్ ఇన్ ది పెరిషింగ్. ఎక్కడ మీకు వినాశం ఉంటుందో అక్కడే అవినాశం ఉంటుంది. జగత్తు వినాశం, జగత్తు నశించేది. అటువంటి నశించే జగత్తులో అవినాశి పరమాత్మతత్వము గలదు. మీరు వెతికి పట్టుకోవాలి. దట్ ఈస్ ది సెర్చ్ ఫర్ ద ట్రూత్. అది మీరు వెతికి పట్టుకోవాలి. మీరు జగత్తులో నామరూపాలను పట్టుకున్నారనుకోండి, ఫోటోలు తీసుకుని ఫోటో ఆల్బమ్లు నింపుకుంటూ నామరూపాలు పట్టుకున్నారనుకోండి. ఇప్పుడు ఒక ఆయన ఫోటోలు మీరు 150 పోజుల్లో ఫోటోలు తీసి ఆల్బంలో పెట్టుకుంటారు. ఈ ఆల్బమ్ ఏమవుతుంది? సంవత్సరం ఎప్పటికి కలర్ పోతుంది. ఆయన ఏమవుతాడు? ఆయన గాల్లో తెలుసుకుంటాడు. ఇప్పుడు ఈ ఏం చేస్తారు? ఆ ఫోటో ఏం చేస్తారు? ఆల్బమ్ ఏం చేస్తారు? ఆయనే లేకపోయింది. ఎప్పుడు కూడా నామరూపాలు ఫోటోలు తీసేసి దాచేసుకుని మేము ఏదో ఘనకార్యం చేసేవంటే పిచ్చి క్రేజ్. పీపుల్ ఆర్ క్రేజీ. నామరూపాలను పట్టుకోకూడదు. ఫోటో తీస్తే ఏది నా ఏది దేని ఫోటో చెరిగిపోదో ఆ ఫోటో తీయాలి. ఆ జ్ఞాన నేత్రంతో తీయాలి ఆ ఫోటో. ఇంకే పిచ్చి పిచ్చి ఫోటోలన్నీ అనవసరం. కాబట్టి జగత్తు వినాశి, ఆ వినాశి ఎందు జగత్తులో అవినాశ పట్టుకోవాలి. వినశ్యత్ స్వవినశ్యంతం శ్రీకృష్ణుడు గీతలోనే వినశ్యత్సు అవినశ్యం, నశించి వాటిలో నశించకుండా ఉంటుంది జగత్తు బ్రహ్మ. అలాగే తనలో చూసుకో, నీలో నువ్వు చూసుకో. లుక్ అట్ యువర్ సెల్ఫ్. నీ నీలో నువ్వు చూసుకున్న వెంటనే నీకేం కనపడతాయి? నా బ్యాంక్ అకౌంటు నశిస్తుంది, నా ల్యాండ్ ప్రాపర్టీ ఒకటి కొన్నాను నేను అది నశిస్తుంది, విశాఖపట్నంలో ఫ్లాట్ కొన్నాను అది నశిస్తుంది. ఇంకా నువ్వు ఈ రియల్ ఎస్టేట్ చెప్పడం మాయం. నశిస్తుంది. గాలి జనార్దన్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ అంతా నశించిపోయిందని వాళ్ళు ఎవరో లెక్క చెప్తుంటే మీ రియల్ ఎస్టేట్ నా రియల్ ఎస్టేట్ ఎంత నశిస్తుంది. ఆయన ఎవరో నాకు తెలియదు. నేను ఇంకా మాట్లాడుతున్నాను. పేపర్లో చూసిన పేరు పేరు తప్పించాలి నాకు, నాకేం సంబంధం లేకుండా. రియల్ ఎస్టేట్ అంతా నశిస్తుంది, నా ఇల్లు నశిస్తుంది. మీరేమనుకోకండి, మరి నశిస్తుంది. ఏమంటే నా భర్త, నా భార్య, నా ఇల్లు, నా సంసారం, అయ్యా ఏం చెప్పుకుంటారు? నశించిదే, అది కూడా నశించిదే. నా దేహం నశిస్తుంది. నేను బంగారు పన్ను పట్టించుకున్నాను, అది నశిస్తుంది. గుండెలో ఏదో పెట్టుకున్నాము, మేము ఏదో స్టెంట్లో ఏదో, అది నశిస్తుంది. బోల్డ్ కరిగి పోసి పెట్టుకున్నాం, అది నశిస్తుంది. దేహం నశిస్తుంది. ఇంద్రియములు నశిస్తాయి. మనస్సు నశిస్తుంది. బుద్ధి నశిస్తుంది. అహంకారము నశిస్తుంది. ఇంకేం మిగిలిందండి? పట్టుకోవాలి. ఒకటి మిగులుతుంది, వినశ్యత్సు అవినశ్యంతం. వినశ్యత్సు బహువచనం, అవినశ్యంతం ఏకవచనం. ఈ నశించి వాటి అన్నింటిలో నశించకుండా ఒకటి మిగులుతుంది. ఇప్పుడు మీరు రైలు ఎక్కి ప్రయాణం చేశారనుకోండి, రైల్లో ఉన్న వాళ్ళందరూ కదులుతూ ఉంటారు, మీరు కదులుతూ ఉంటారు, భోగి కదులుతూ ఉంటారు. భోగికి భోగికి మధ్య లింకులు ఉంటే అవి మరీ అగ్నికంటే ఎక్కువ కదులుతాం. ఈ రైలు భోగిలు ఇటు 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 అటు ఇటు మొత్తం 6 డైరెక్షన్స్లో కదిలిపోతూ ఉంటాయి రైలు భోగిలు. ఎప్పుడైనా రైలు ఎక్కారా? 6 డైరెక్షన్స్లో కదులుతాయండి. వీళ్ళకి రైలు భోగిలు చేయడం చేత కాకపోతే సౌత్ కొరియా వాళ్ళకి ఎవరో చేసి పెట్టుకుంటే వాళ్ళు చేసి పెడతారు కదా, కొనుక్కు తెచ్చుకోవచ్చు కదా. వీళ్ళకి చేత కాదు రైలు భోగిలు చేయటం. దే డోంట్ నో, ప్లీజ్ డోంట్ మైండ్ మై సేయింగ్ దా. ఆ రైలు భోగి ఇటు ఇటు కదులుతుంది, ఇటు ఇటు కదులుతుంది, 6 డైరెక్షన్స్లో కదులుతుంది అంబాసిడర్ కార్లా. ఆ రైలు భోగిలో ఈగలు ఉంటాయి, అవి కదులుతాయి.
రైలు బోగిలో అట్మాస్ఫియర్ ఎయిర్ ఉంటుంది, అది కదులుతుంది. కానీ కదలంది చక్రాలు కదులుతూ ఉంటాయి. కదలంది ఒకటి ఉందండి రైలు పట్ట, కదలంది ఒకటి ఉంది. అలాగే మీలో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ మొబైల్. మొబైల్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మొబైల్ మీలో, కానీ ఇమ్మొబైల్ ఒకటి ఉన్నది మీలో, ఆత్మ. అది నశించదు. ఏమంటే మరి జగత్తులో నశించని బ్రహ్మ ఒకటి ఉంది, నాలో నశించని ఆత్మ ఒకటి ఉన్నది. ఇప్పుడు ఎన్ని వచ్చాయి? రెండు వచ్చాయి. రెండు కాదు, అవి రెండు ఒకటే, రెండులా కనబడుతున్నాయి. అధ్యాత్మంలో ఆత్మలాగా, అధిభూతంలో బ్రహ్మలాగా కనబడుతుంది తప్ప అవి రెండు కాదు, ఒకటే. రెండు అంటే ద్వైతం ఉంటుంది, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. అది అక్షయం. అంటే ఈ సకల జగత్తు నశించే జగత్తుకు ఏ అధిష్టానం కలదో అది నీవే. నా హృదయం ఈ దేహేంద్రియ మనస్సంఘాతమునకు అధిష్టానంగా ఉంటో ఏ ఆత్మ చైతన్యము కలదో అది నీవే, త్వమక్షరం. ఇంతవరకు భాష్యం చూద్దాం. ఎందుకంటే సదసత్తత్పరం ఏదందే అది కొంచెం ఓపికగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అది నెక్స్ట్ క్లాస్లో పడుతుంది. ఇంతవరకు భాష్యాన్ని తీసుకెళ్ళాలి. అవతారిక భగవత హర్షాది విషయత్వే హేతుం దర్శయతి. గత శ్లోకం చూసుకుంటే ఈశ్వరుని కీర్తన వినగానే హర్షము, ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆనందంలో విషయమేమను? భగవానుడు. ఎవరి కీర్తన వల్ల ఆనందము? భగవానుడి కీర్తన వల్ల. కాబట్టి హర్షంలో ఆయన విషయం. అనురాగంలో విషయమేమను? భగవాను. రాక్షసులు పారిపోవుటకు కీర్తన కారణమైతే ఎవరి కీర్తన వల్ల పారిపోతున్నారు వాళ్ళు? అంటే వారు పారిపోవడానికి కూడా విషయం ఏమనయ్యాడు? భగవాను అయ్యాడు. సిద్ధులందరూ నమస్కరించడానికి విషయం ఏమనయ్యాడు? భగవాను అయ్యాడు. ఆ విధముగా వీటన్నింటిలో భగవానుడు విషయముటకు కారణమేమి? అంత మహిమ ఈశ్వరుని యందు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని ఈ శ్లోకం చూపిస్తోంది. భగవత హర్షాది విషయత్వే హేతుం దర్శయతి. హేతువును చూపిస్తున్నారు. ఎవరు చూపిస్తున్నారు? అర్జునుడు చెప్తున్నారు. కస్మాచ్చ హేతో ఉండే కారణముగా తే తుభ్యం నీ కొరకు ననమేరన్ నమస్కృహు నమస్కారం చేయకుండా ఉంటారు. తే అంటే షష్ఠి కావచ్చు, చతుర్థి కావచ్చు. తమతే షష్ఠి, తుభ్యంతే చతుర్థి. కానీ నమస్కారం వచ్చిందంటే చతుర్థియే వచ్చి తీరాలి. నమస్కారం వచ్చి షష్ఠి అన్నాడంటే వాడికి సంస్కృత భాష అర్థం కాలేదని అంటున్నాడు. నమ వచ్చిందంటే చతుర్థి, నమ శివాయ అన్నారు. నమ అంటే శివాయ, నమ నారాయణాయ, చతుర్థియే వస్తుంది. అలాగే ఇక్కడ తే అంటే షష్ఠి అనుకుంటున్నారేమో అని, తుభ్యం నీ కొరకు నమస్కారం. నమస్వస్తి స్వాహ స్వధావం వషడ్యోగాచ అనే సూత్రం ఉంటుంది. దాని చేత నమ వస్తే చతుర్థి వస్తుంది. ఎనీవే శంకరులు పాయింట్ అవుట్ చేశారు, అందుకోసం చెప్తారు. హే మహాత్మన్, ఓ మహాత్మ అని సంబోధన. గరీయసే గురుతరాయ, నీవు చాలా వెయిటీ పర్సన్ అంటున్నావు. నువ్వు చాలా వెయిటీ ఎంటిటీ అంటే చాలా గొప్పది, శ్రేష్టమైనది నీవు. ఇందువల్ల యత అందువలనగా గురుతరాయ అనే విశేషణం వేయడానికి హేతు ఏమంటే, బ్రహ్మణ హిరణ్య గర్భస్య అపి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఉపనిషత్ సాహిత్యంలో దేనిని హిరణ్య గర్భ అనే పదంతో వ్యవహరిస్తామో పురాణంలో దానినే బ్రహ్మదేవుడు వ్యవహరిస్తాము. సో స్పష్టంగా భాష్యకారులు చూపిస్తున్నారు, ఆదికర్త హిరణ్య గర్భుడు అంటే సకల సృష్టికి మూల పురుషుడైన బ్రహ్మదేవుడు. ఆయనకి కూడా ఆది అంటే ఆదవు కర్త, అది అంటే సృష్టి ఆది ఎందు, కర్త అంటే కారణము. ఆయనకు కూడా కారణము నీవే. ముందు హిరణ్య గర్భుడు వచ్చాకనే ఈ జగత్తు వచ్చింది.
హిరణ్యగర్భుడు ఈశ్వరుడి నుంచే ప్రకటమయ్యాడు. అంతరం విన్నారా లేదో, హిరణ్యగర్భం పశ్యత జాయమానో దేవశుభయా స్మృత్యాశ్చర్యులు. ఆ ఈశ్వరుడు మనకు శుభస్మృతినిచ్చుగాక. ఎటువంటి ఈశ్వరుడు? హిరణ్యగర్భం జాయమానం పశ్యత. పశ్యత అంటే పశ్యతి అర్థ. ఉదయిస్తున్న హిరణ్యగర్భుణ్ణి దర్శిస్తున్నాడు. మీరు కూడా చేయొచ్చామని, మీరు తెలివి వచ్చినప్పుడు కంగారు పడిపోకూడదు, కాఫీ కోసం కంగారు పడుతున్నాను. తెలివి వచ్చినప్పుడు ఆ సుప్త ప్రబుద్ధయో సంధం ఆత్మనో గతి మాత్మదృక్ అంటే భాగవతంలో శ్లోకం. ఆ నిద్రకి తెలివి రావడానికి మధ్యలో సంధి. ఆ తెలివి వచ్చినప్పుడు కంగారు పడకుండగా ఆ కొద్దిపాటి ఆ గ్యాప్ని పరిశీలించాలి. మొట్టమొదట ఏమొస్తుంది? తెలివి వస్తుంది. తెలివి వచ్చాకనే దేహము, దేహతాదాత్మ్యాన్ని బట్టి అహంకారము, దాంతోపాటుగా జగత్తు వస్తాయి అని మీరు 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 రేపొద్దున ట్రై చేస్తూ ఈ ప్రక్రియ రోజు అలా చేసినట్లయితే మీరు అహంకారము కాదు, అహంకారములకు మీరు సాక్షి అనే సంగతి మీకు తెలుస్తుంది. సాక్షి భావం పదాలు ఆ నిద్ర లేచిన టైంలో చేయాలి. అదో మెడిటేషన్. ఎందుకంటే కొంచెం మళ్ళీ ముందుకు వెళ్ళిపోతే సంసారం వచ్చేస్తుంది. 7, 8, 3 ఫోన్ కాల్స్ చేసేస్తే ఇంకా మీరు ఏ పూజ చేసినా, ఏ జపం చేసినా, ఏ ధ్యానం చేసినా ఆ సంసారం అంతా ఉంటుంది. పొద్దున్న 2, 3 ఫోన్ కాల్స్ వచ్చేస్తే ఇంకా ఇంకా ధ్యానం లాంటిది అయిపోయింది. సంసారం వచ్చి బుద్ధిలో కూర్చున్నాక సంసార ధ్యానమే ఉంది. కాబట్టి ఆ సంసారాన్ని అంత గమ్ముని ఎత్తికి పెట్టేసుకోకూడదు. ఆ కిరీటానికి కంగారు లేదు. కొంచెంసేపు ఆ తెలివి తెలివి వచ్చిన క్షణం తెలివి వచ్చింది జన్వా అది పరిశీలన పెట్టాలి. సాక్షిభావంతో దర్శించాలి. దర్శిస్తే ఆ హిరణ్యగర్భం పశ్యత జాయమానం అది మీరే చూడొచ్చు. మీ యందు ఆ పరిచ్ఛన్న జీవభావము, పరిచ్ఛన్న వ్యక్తిత్వము, పర్సనాలిటీ పుట్టడం మీరు దర్శించవచ్చు. మీరేదు అదే కాస్మిక్ లెవెల్లో పరమాత్మ హిరణ్యగర్భుడు. మంచిది. అత తస్మాత్ ఆదికర్త్రే అది ఆయన గురుతరుడు. ఎందుకని గురుతరుడు అంటే గరీయా. ఎందుకని? బ్రహ్మణోపి ఆదికర్త్రే. బ్రహ్మకు కూడా సృష్టి ఆది ఎందుకు కర్త అయినాడు కనుక ఆయన గురుతరుడైనాడు. ఓకే. అటువంటప్పుడు అంతటి మహాత్ముడు అయినప్పుడు కథము ఏతేన నమస్కుర్యుః. కాబట్టి వీళ్ళందరూ అటువంటి పరమాత్మకి నమస్కారం చేస్తుంటే విడ్డూరమే ఉందండి. నమస్కారం చేయకపోతే విడ్డూరం కాదు. నమస్కారం ఎందుకు చేయరు? తప్పకుండా చేస్తారు. ఎందుకంటే అంతటి మహోన్నతమైన సత్యతత్వము ఈ జగత్తులకు అధిష్టానంగా ఉంది, ఆ హృదయంలో ఆత్మరూపంగా ఉంది అని వాడు తెలుసుకున్నప్పుడు తల వంచి తప్పక నమస్కరిస్తారు. అర్థం నన్ను అత హర్షాదీనా నమస్కారస్య చ త్వం అర్హః విషయః ఇత్యర్థః. మనం ముందుకు వెళ్ళిపోయినా శంకరులు కొంచెం వెనక్కి తీసుకెళ్ళి అన్ని మళ్ళీ టైప్ చేస్తూ ఉంటాం. కాబట్టి హర్షాదులకు అంటే క్రితం శ్లోకానికి పోవాలి. నీ యొక్క నామాన్ని కీర్తించినప్పుడు, నీ యొక్క మహిమని కీర్తించినప్పుడు జనుల హృదయంలో హర్షము కలుగుట, హృదయంలో అనురాగము కలుగుట, రాక్షసులు విఘ్నములు పారిపోవుట, సిద్ధ పురుషులందరూ నీకు నమస్కరించుట, ఇవన్నీ వీటన్నిటికీ నీవు యోగ్యమైన విషయమై ఉన్నావు. స్థానం అంటే స్థానమే. ఆ విషయాన్ని నీవు విషయమై ఉన్నావు. ఎటువంటి విషయము? స్థానమే అంటే అత్యంత యోగ్యమైన విషయమై ఉన్నావు అని అర్థం. ఇత్యర్థ కథం నా నమస్కృతి అన్నదానికి అభిప్రాయం. హే అనంత, ఓ అనంతుడ, అనంతుడు అనంత అచ్యుత. రెండు పదాలు ఉంటాయి. మన వాళ్ళు సంధ్యావందనం చూసుకునేప్పుడు అనంతాయ నమః అచ్యుతాయ నమః అంటారు.
ఇంకే హడావిడావిడే అంటాయి మహాత్ముడు మహాత్ముడు మంచిదే కర్మ అలాగే చేస్తాము కానీ ఎప్పుడు తెలుసుకుంటే కూడా బాగుంటుంది కదా అనంతా అంటే చాలా చెప్పుకున్నాం అచ్యుత అంటే జారిపోనివాడు అని అర్థం అచ్యుతుడు అంటే జారిపోయేవాడు అచ్యుతుడు అంటే జారిపోనివాడు ఒక ఆయన చాలా మంచివాడండి ఆయనకు 1,00,000 రూపాయల లాటరీ తగిలిందండి ఆయన జారిపోయాడు అంటే ఆ మంచితనం అంతా కూడా గాలి గుండు వేసి ఆ సంసార భోగాల్లో పడిపోయాడు అలా జారిపోయాడు కానీ పరమాత్మ జగత్తులో ఉండే సంపదకంతకీ ప్రూఫ్ అయింది అయినా కూడా భోగకులలోకి జారిపోడు అనుకుంటుంది అలా సాక్షిగానే ఉండిపోతాడు కానీ నా సంపద అనడు జారిపోడు జగత్తులో ధర్మాధర్మాలు ఉంటాయి ఆ జగత్తును పరమేశ్వరుడే సృష్టిస్తాడు కానీ ఆ ధర్మాధర్మముల లెవెల్లోకి ఆయన జారిపోడు ధర్మాధర్మములకు అతీతమైన స్థితిలోనే సాక్షి భావంలోనే ఆయన ఉండిపోతాడు అది అచ్యుతుడు ఆ పని మీరు కూడా చెయ్యొచ్చు చెయ్యాలి మీరు కూడా అచ్యుతుడుగా ఉండాలి అలాగే నశించే దేహము ఇంద్రియములతోటి నశించే ఆస్తిపాస్తులతోటి ఐడెంటిఫై అయితే మనం కూడా నాశనం గల వాళ్ళమే అవుతాం నశించని ఆ ఆత్మ చైతన్యంతో ఐడెంటిఫై అయ్యి ఆత్మ చైతన్య స్వరూపంగా సాక్షి రూపంగా మీరు నిలిచి ఉంటే మీరే అనంతుడు మళ్ళీ ఈశ్వరుణ్ణి మీరు ఏ పదాలతో వర్ణిస్తారో అవన్నీ మీకు అన్వయిస్తాయి అనంత అని ఈశ్వరుణ్ణి సంబోధించారా అనంతుడు మీరు అవ్వచ్చు పొటెన్షియల్లీ డివైన్ అండి మీరు అనంతుడు కావచ్చు ఏ అచ్యుత ఆ అచ్యుతుడు మీరు కావచ్చు ఇంకా ఓ ఈశ్వరుడు చాలా దయామయుడు సరే ఈశ్వరుడు దయామయుడే నువ్వు కూడా కొంత దయని కలిగి ఉండవచ్చు నువ్వు దయామయుడు కావచ్చు ఈశ్వరుడు కరుణా సముద్రుడు మంచిదే నువ్వు కూడా కొంత కరుణని కలిగి ఉండవచ్చు ఈశ్వరుడు ప్రేమస్వరూపుడు నువ్వు కూడా ప్రేమను కలిగి ఉండవచ్చు మీరు మీ గురించి నేను చెప్తా ఈశ్వరుడు గురించి మీరు చెప్పండి ఈశ్వరుడు గురించి మీరు చెప్పిన ప్రతి పదాన్ని తీసుకుని నేను మీ గురించి చెప్తాను రియల్లీ యూ హావ్ టు థింక్ అబౌట్ హే అనంత దేవేశ దేవతలకు ప్రభువైన వాడా అంటే పురాణ దృష్టి ఎలా ఉంటుంది ఇంద్రుడు అగ్ని ఇంద్రుడు తూర్పుడు ఉంటాడు వరుణుడు పశ్చిమాన్ని ఉంటాడు ఉత్తరాన్ని ఒకటి ఉంటాడు ఈ దేవతలందరికీ ఈ విష్ణువు ప్రభువు పురాణ దృష్టి దార్శనిక దృష్టి ఏమిటి అధ్యాత్మంలోనే మీరు ఇవన్నీ చూడవచ్చు అధ్యాత్మంలోనే చూపు వినికిడి మొదలైన దేవతలందరికీ చక్షుషశ్చక్షు శ్రోత్రస్య శ్రోత్రం మనసో మన వచోహ వాచం ప్రాణస్య ప్రాణం అని మీ హృదయంలోనే ఆత్మ చైతన్య రూపంగా ఆ పరమేశ్వరుడు గలడు దేవేశ అని సంబోధం జగన్నివాస నీవు జగన్నివాసుడు మనం చూశాము త్వం అక్షరం తత్పరం అక్కడ శ్లోకంలో తత్పరం ఉంది కదా ఆ పరము ఆండేవిటి ఆండేవిటి చెప్తున్నారు యత్ వేదాంతే శుశ్రూయతే ఏదైతే యయా తదక్షరమధిగమ్యతే అని ఆ ముండకోపనిషత్తులో మనకి వినపడుతూ ఉంటుందో అదిగో ఆ పరబ్రహ్మ అవినాశి పరబ్రహ్మ తదక్షరం త్వమక్షరం యత్ పరం ఇంకొక ఫ్రేజ్ మిగిలిపోయింది మొత్తం శ్లోకానికి ఏమిటా ఫ్రేజు సద సత్ సత్తు నీవే అసత్తు నీవే ఇది కొంచెం వెయిటీ టాపిక్ అది కాబట్టి దీన్ని మళ్ళీ వారం దాన్ని మనం సెటిల్ చేసేద్దాం టైం కూడా అయింది ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ ఓంకంధనాక్షీయ
చెప్తున్నారంటే సుగంధిం పుష్టివర్ధనం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ ముక్షీయమామృతాత్. ఓ పూజ్య ప్రభు, ఓ పూజ్య ప్రభు, సర్వశక్తి